అందరికీ నమస్తే, నేను సైరే మామిడి, ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాంక్షని, సో బీజేపీ పార్టీకి సంబంధించి ద యంగ్ అండ్ డైనామిక్ లీడర్ని ఇంటర్వ్యూ చేయాలని చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. లక్కీగా నేను అనుకున్న పర్సన్ నాకు టైం ఇచ్చారు. వాస్తవానికి అన్నకు చెప్పలేదు కానీ అన్న టైం కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. సో లిటరల్లీ ఈరోజు నాకు టైం ఇచ్చారు. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారు అన్న? బాగున్నా. మీరు బాగున్నారా? సూపర్ ఉన్నా. సో ఇప్పుడు ఇంటర్లో చెప్పినట్టు లిటరల్గా చెప్పాలంటే థ్యాంక్స్ ఫర్ గివింగ్ టైమ్ అన్న. ఎప్పుడు అవైలబుల్ ఉందా మీకు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఫస్ట్ చెప్తున్నా, నేను ఏదన్నా ముక్కు సీటు అడిగేస్తాను. షూర్. నేను అడిగే విధానం చూసి వీడు నాకు తెలిసి వేరే పార్టీ కూడా ఏమనే ఫీలింగ్ మీలో కలగవచ్చు, బట్ నేను ఏ పార్టీకి జేజేలు, ఏ పార్టీకి తొత్తు కాదు. నేను ఎవరినైనా క్వశ్చన్ చేస్తాను, నేను అది నా వ్యక్తిత్వం. సో స్టేట్గా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నానా, మీకు మీ గురించి నేను ఎంక్వైరీ చేస్తే ఈ జిల్లా అధ్యక్షుని పదవి మీకు లక్కీగా వచ్చేసింది అని అంటారు, ఎలా అన్నా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాల నుంచి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఎస్, నల్గొండ జిల్లాలో కూడా జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో దేశంలో, రాష్ట్రంలో, నల్గొండ జిల్లాలో కూడా మరి యువతని ప్రోత్సహించాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్ని ప్రోత్సహించాలి అన్న ఆలోచనతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నది. మరి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మీరు చూసినట్టయితే కూడా యువతకి మంచి ప్రాధాన్యత కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అదేవిధంగా నల్గొండలో కూడా మరి నేను డాక్టర్ని, నేను బాల్యం నుండి కూడా నేను స్వయం సేవత్ని, ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్ ది క్వాలిటీస్, నాకు జీల్ ఉన్నది. నల్గొండ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలి, మరి నేను కూడా శాసనసభకి పోవాలి అన్న ఒక జీల్ ఉన్నది కాబట్టి పార్టీ డెఫినెట్గా మరి అందరినీ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే నాకు కూడా ఒక అవకాశం కల్పించింది. సో మీకు ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తే మీకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమో తెలుసుకోవచ్చు? అంటే నాకంటే ముందు నుంచి ఇందాక చెప్పినట్టు అందరికీ వస్తే అవకాశాలు. మరి ఆ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, మరి ఉమ్మడి జిల్లా నుండి కూడా మరి ఆ రోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి, మరి ఉమ్మడి జిల్లా నుంచి వారు ఉండే, మరి వారు సీనియర్ నాయకులు, వారు స్టేట్ ఆఫీస్ బేరర్గా ఉండే, మరి అందరం పార్టీకి పనిచేస్తున్నాము. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి ఈరోజు ధర్మం కోసం పనిచేస్తారు. పార్టీ బలోపేతం చెందాలన్నది నా ప్రథమమైన ఆలోచన. ఈరోజు కూడా మరి నేను ఇప్పుడు కూడా మళ్ళీ పోటీ చేయాలని అనుకుంటున్నా. మరి మొన్న అవకాశం ఇస్తే ఎంపీ కూడా చేద్దాం అనుకున్నా. మరి పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మరి వాళ్ళకి పనిచేసేటటువంటి ఆలోచన మాకుంటుంది. మరి ధర్మాన్ని గెలిపించాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలన్న ఆలోచన తప్ప మరొకటి ఉండదు. కాబట్టి మరి భవిష్యత్తులో కూడా పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా కూడా వాళ్ళకి, వాళ్ళు వారికి సహకరించి మరి పార్టీని గెలిపించేటట్టుగా అందరం కూడా ప్రయత్నం చేస్తాం. సో నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉందన్న, నాకు లిటరల్గా మొన్న మన ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసిన సైదిరెడ్డి గారిని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు. సో బీఆర్ఎస్లో ఉన్న ఆయన తీసుకొచ్చి, షానబుడి సైదిరెడ్డి తీసుకొచ్చి మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మీ మాటల్లో చెప్పారు మీరే, చాలామంది సీనియర్స్ ఉన్నారు, మొదటి నుంచి జెండా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సో అందరికి అవకాశాలు వస్తాయని అన్నారు. మరి ఎంపీ స్థాయి నల్గొండ జిల్లాలో ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి లేరా మీకు? బీజేపీలో వేరే పార్టీ నుంచి తెచ్చుకోరు? ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి నల్గొండలో ఎట్లా అయినా కూడా పార్టీ కొంచెం బలంగా ఉన్నది, సూర్యాపేటలో కూడా ఉన్నది. మరి కోదాడ హుజూర్ నగర్లో మరి ఆ రోజు మంత్రిగా ఉండడు, మరి ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఓడగొట్టినటువంటి వ్యక్తి సైదిరెడ్డి గారు, మరొక ఎక్స్ ఎమ్మెల్యే కూడా. మరి కుమార్ రెడ్డిని ఓడగొట్టలేదన్న, పద్మావతిని ఓడగొట్టారు. వారి కుటుంబమే, వారి కుటుంబమే కాబట్టి నా దృష్టిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం ఇద్దరు ఓడగొట్టినట్టుగా. మరి ఏదో శానబుడు సైదిరెడ్డి గారికి ఏదో అడ్డుమారి గుడ్డు సూటిగా తగిలింది పద్మావతి రెడ్డి గారిని ఓడగొట్టడం అనేది తప్ప ఆయన కాస్త అలా వర్తున్న క్యాండిడేటే కాదు అని అంటున్నారు. అలాంటి వర్తులేని క్యాండిడేట్ని తీసుకొచ్చి మీరు ఎంపీ టికెట్ ఎట్లు ఇచ్చారు అనుకోవచ్చు? అంటే రెండు విషయాలు. నేను ఇప్పుడు కూడా నేను అడ్డుమారి గుడ్డి సూటి అదృష్టాన్ని నేను నమ్మే వ్యక్తిని నేను కాదు. కష్టపడి ఉంటారు, ఒక స్ట్రాటజీ ఉండి ఉంటుంది, దాంతోపాటు అదృష్టం కలిసి వస్తుంది. మరి రెండో విషయం, మీరు క్యాండిడేట్ విషయంలో మరి ఆ రోజు పార్టీ తీసుకున్న లైను, మరి పార్టీలో కూడా మరి ఈరోజు
ఆ రోజు అంతకంటే ముందు జర్నలిస్ట్ అందరు కూడా ప్రశ్నించిండు, మరి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఎందుకు వస్తలేరు, చేరికలు ఎందుకు అవుతలేవు అని చెప్పి అంతకంటే ముందు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. మరి చేరికలు జరిగినాయి, మేమందరం కూడా ఆహ్వానించినాము, మా అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మరి సైదిరెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లు, మోదీ గారు ఎన్నికలు, అవన్నీ కూడా పార్లమెంట్ ఎలక్షన్లు అయినప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మోదీ గారిని చూసిండ్రు. మోదీ గారి వేవ్ మరి ఎన్నడూ లేని విధంగా కూడా ఉన్నది కాబట్టే 8 సీట్లు గెలవగలిగినాము. మరి ఇంకొక 3-4 సీట్లు కూడా, అది నాగర్ కర్నూలు అయితే కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఇంకొక 3-4 సీట్లు కూడా మనకి గెలిచే అవకాశం ఉండింది. మరి సరే, మనం గెలవలేకపోయినాం, కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, డబ్బు ప్రభావము, మధ్య ప్రభావము. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అక్రమ సంపాదన ఎంతో ఉన్నది కాబట్టి వారు జల్లినంత డబ్బు మరి ఎవరు కూడా ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనందున మరి అయినా కూడా ప్రజల తీర్పుని మేము స్వీకరిస్తాం. మరి వారు కూడా 8 సీట్లు మరి కాంగ్రెస్ పార్టీతోని ధీటుగా కూడా వారు మాకు 8 సీట్లు ఇచ్చిండ్రు. మరి తీసుకున్నారా అన్న మీరు? రెండు ఒకటే కదా, దాని తేడా ఏముంటుంది అంటే, ఇక్కడ నాకు మీకు క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. అసలు బీజేపీ పార్టీ అనేది తెలంగాణ స్టేట్లో అసలు ఉన్నదా అని ప్రజలకు కొందరికి క్వశ్చన్. సేమ్ టైం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. మీకు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్యే సీట్లు 8 ఉన్న వాళ్ళ కూడా మీకు 8 ఎంపీలు కొట్టిరంటే బీఆర్ఎస్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ ఓటు బ్యాంక్ మీకు క్రాస్ అయిందని అనుకోవచ్చా? ఇప్పుడు మీ ప్రశ్నలోనే మీకు జవాబు ఉన్నది. బీజేపీ పార్టీ రోజు ఇదే ఆఫీస్లో గతంలో కూడా అడిగినారు, ఈటెల రాజేందర్ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా, మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు కూడా మరి బీజేపీ ఉన్నదా అంటే అప్పుడు చెప్పిండు ఈటెల రాజేందర్ గారు కూడా, మీకు టైం వచ్చినప్పుడు, మీకు రిజల్ట్ వచ్చినప్పుడు మీ కిందికి నీళ్ళు వస్తాయని చెప్పిండ్రు. ఆ రోజు మనం చూసినాం ఎలక్షన్లో రిజల్ట్ కూడా, మరి 8 సీట్లు గెలవగలిగింది. మరి నల్గొండలో మరి ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈరోజు మోదీ గారు కమలం పువ్వు గుర్తు భారతీయ జనతా పార్టీ తెలిసేటట్టుగా ఈరోజు ఆ ఒక వాతావరణం అన్నది, అట్లాంటి వాతావరణంలో ఒక మంచి పని, దేశం కోసము మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మోదీ గారు కాబట్టి. మొన్న నల్గొండలో కూడా 2,24,000 ఓట్ల పై చిలుకు ఓట్లు భారతీయ జనతా పార్టీ సాధించింది. అంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో 2,00,000 పై చిలుకు ఓట్లు మీ బీజేపీ పార్టీని చూసి ఓట్లు వేసిరు అనుకుంటారా? సైదిరెడ్డి గారి ఫేస్ చూసి ఓట్లు వేసిరు అనుకుంటారా? ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా వారిని తప్పు చేసేది లేదు. అదేవిధంగా మొన్న ఎలక్షన్లు ఎవరైనా సరే దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క అభ్యర్థిలో మోదీ గారిని చూసుకున్నారు, దాంట్లో ఎటువంటి 2 ఆలోచన లేదు. మరి దేశం మొత్తం కూడా ఈరోజు మోదీ గారి ప్రతినిధులు, మోదీకా పరివార్ అని అనుకున్నారు కాబట్టి ఈరోజు 8 సీట్లు వచ్చినాయి. నల్గొండలో కూడా 2,24,000 ఓట్లు వచ్చినాయి. మరి మా ఓటు పర్సంటేజ్ కూడా మరి 34 క్లోజ్ టు 36% మాకు వచ్చిందంటే ఖచ్చితంగా కూడా మోదీ గారు మరొకసారి దేశ ప్రధాని కావాలి, హ్యాట్రిక్ ప్రధానమంత్రి కావాలి. మరి దేశం కూడా ఈరోజు అగ్రస్థానంలో ఉన్నది ప్రపంచంలో, అంటే దానికి మోదీ గారు చేస్తున్న శ్రమ ఎంతో ఉన్నదని ఈరోజు దేశ ప్రజలు ఆలోచించారు కాబట్టి మన నల్గొండలో కూడా అంత పెద్ద ఓట్లు మనకు వచ్చినాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి ఒకటే బాగా నినాదం అంటారన్న మీరు, జై శ్రీరామ్ హిందుత్వం అని అంటారు. ఈ జై శ్రీరామ్ హిందుత్వం అనేది బీజేపీ టవాల్ కప్పుకొని అంటేనే హిందువులా? బీజేపీ టవాల్ లేకుండా జై శ్రీరామ్ అంటే వాళ్ళు హిందువులు కాదా? అట్లా అని చెప్పి ఇప్పుడు ఏమనలేదు. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అంటే ఒక డిసిప్లిన్డ్ పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి దాంట్లో నిజంగా నిజాయితీగా ఈరోజు ఎన్నికలు వస్తేనే ధర్మమో దేశమో శ్రీరాముడు గుర్తుకొచ్చేటటువంటి కార్యకర్తలు పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. మరి నిత్యం కూడా ఈరోజు రాముడి వారసులాగా, మోదీ గారి వారసుడిలాగా మేమందరం కూడా ఈరోజు మా ఊరు బాగుంటే, మా నియోజకవర్గం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, అందరు బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతోనే ఈరోజు పనిచేసేటటువంటి పార్టీ. మరి దాంట్లో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఆ రకమైన ఆలోచనతో ఉంటారు. అంతేగాని ఈరోజు మైనారిటీలని ఈరోజు ఓటు బ్యాంక్గా ఈరోజు మీరు వెస్ట్ బెంగాల్లో చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చూడొచ్చు, ఉత్తరప్రదేశ్లో చూడొచ్చు, ఇంకెక్కడైనా కూడా చూడొచ్చు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఫలానా మతాల నుండి వాళ్ళు ఒక వాళ్ళని ఒక ఓటు బ్యాంక్గా వాడుకొని మరి వాళ్ళకు వారు చేసింది కూడా ఏమి ఉండదు, కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో అన్ని కులాలకి అన్ని మతాలకి ఈరోజు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అని
ఒక మంచి నినాదంతో ఒక మంచి ఆలోచనతో పనిచేసేటటువంటి నాయకులు మా దేశ ప్రధాని మోదీ గారు, మరి రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మరి అదే విధంగా కూడా వెళ్ళినాం కాబట్టి మరి ఈరోజు ఎలక్షన్లో మనము 8 సీట్లు గెలవగలిగినాం. అంటే ముఖ్యంగా బీజేపీ పార్టీ అంటేనే మతతత్వ పార్టీ, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే పార్టీ అంటే ఏదన్నా ఉన్నది అంటే అది బీజేపీ పార్టీనే అన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన దుష్ప్రచారణ చేస్తుండొచ్చు గాక, కానీ అటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నదని చెప్పి నేను అనుకోను. మరి మొన్న చూసినటువంటి ఎలక్షన్లే కావచ్చు, మరి ఈరోజు మీరు గుజరాతే కావచ్చు, ఉత్తరప్రదేశే కావచ్చు, మీరు ఉత్తరప్రదేశ్ చూసినట్టయితే మరి దాంట్లో కూడా ముస్లిం పాపులేషన్గా ఉండొచ్చు, మిగతా ఇంకొక మతమై ఉండొచ్చు, పెద్ద పాపులేషన్ వాళ్ళది ఉన్నప్పటికీ కూడా మరి ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తున్నది. అంటే మీరు చూడొచ్చు ఈరోజు మైనారిటీలు, ముస్లింస్, క్రిస్టియన్స్ అందరు కూడా వాళ్ళ ఆలోచన మారింది, అందరు కూడా ఒక మోడర్న్ థింకింగ్లోకి వచ్చింది ఈరోజు కూడా. మరి దేశ భద్రత చాలా ముఖ్యమైన అంశం ఈరోజు. మరి పాకిస్తాన్లో మనం ఒకప్పుడు చూసినప్పుడైతే నల్గొండలో కూడా బాంబులు పడే భయభ్రాంతుల్ని చేసే సమయం ఉండింది ఒకప్పుడు కూడా. మరి హైదరాబాద్లో కూడా మనం ఎక్కడికి పోయినా కూడా జాగ్రత్త అంటే ఇంట్లో నుంచి పిల్లలు పెద్దలు బయటికి పోతే జాగ్రత్త అని చెప్తారు. మరి ఆ రోజు చెప్పే జాగ్రత్త వేరే, మీరు క్రౌడెడ్ ప్లేస్లలో ఉండొద్దు, జనాల మధ్యలో పోవద్దు, మాల్స్కి పోవద్దు, చాట్ భండార్లకు పోవద్దు, ఎక్కడికి పోయినా కూడా. మరి ఈ యొక్క టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో మరి పాకిస్తాన్ నుండి విచ్చలు విడిగా కూడా భారతదేశం మొత్తం తిరిగి మరి మా నల్గొండ పాత బస్తీలో కూడా పెద్ద సంఖ్యలో ఉండేటోళ్ళు. మరి అదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ అయితే కానివ్వండి, టెర్రరిస్టులు అయితే కానివ్వండి, అందరికీ కూడా ఈరోజు ఉచ్చబోసుకునే సమయం వచ్చింది. ఈరోజు కూడా అందరూ కూడా భయపడతా ఉన్నారు. టెర్రరిస్టులు ఈరోజు నల్గొండకి కానీ తెలంగాణకి కానీ ఈరోజు దేశానికి కానీ వచ్చే మనకి అవకాశాలు కనిపిస్తలేవు. సరే, ఇప్పుడు మీరు బీజేపీ మీరు ఏమంటున్నారంటే మతం కులం సమానంగా చూస్తాం అని అంటున్నారు, ఒక మాట అంటున్నారు హిందుత్వం ధర్మం మేము కాపాడుతాం అని మీరు అంటున్నారు. సో ఈ రెండిట్లో ఫస్ట్ అన్నదానికి మీరు జై శ్రీరాము హిందుత్వం మేము రామ మందిరాలు కడుతున్నాం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఓకే ప్రజలకు మంచి జరుగుతుందని సరే మీ మాటకే వచ్చేద్దాం. అలాంటప్పుడు మరి మీకు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ మీకు యాంటీ కదా, అప్పుడు మీకు ఎందుకు ఓట్లేశారు? మేమేం చెప్తున్నాము ఈరోజు ఒక హిందూ హిందూ అని చెప్పడానికి ఎందుకు ఆలోచించాలా, ఎందుకు భయపడాలనా? భయపడేది లేదు కదా. మరి ఈరోజు అత్యధిక జనాభా ఈరోజు మన భారత్లో ఈరోజు హిందువులు ఉన్నారు. ఇదొక హిందుస్థాన్, ఇట్స్ అ హిందూ మెజారిటీ కంట్రీ, దీంట్లో అందరు కూడా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే ఇతర పార్టీలో కూడా అందరు ఉన్నారు కదా, ప్రత్యేకంగా మీరే జై శ్రీరామ్ హిందుతత్వాన్ని మీరే ఎందుకు భజన చేశారు? భారతీయ జనతా పార్టీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధిలో చాలా అంశాలు ఉంటాయి. ఈరోజు దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు గురించి మాట్లాడి ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నది తప్ప, ఏదైతే మేము మొదటి టర్మ్ కంటే రెండో టర్మ్లో మీరు చూసినట్టయితే అభివృద్ధి రెట్టింపైంది. మరి ఈసారి మనం చూడబోతా ఉన్నాము ఈరోజు ప్రపంచంలో కూడా ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ 3rd biggest ఎకానమీ. అది చిన్న మాట కాదు. అది ఇప్పుడు అభివృద్ధి అంటే బళ్ళు కట్టించి విద్యని మనకు అందిస్తే అభివృద్ధి జరుగుద్ది, కానీ గుళ్ళు కట్టించి ఆ మసీదును గోళ్ళగొడితే శవాలు వెళ్తేనేమో ముస్లిమ్స్ వాళ్ళే శివలింగాలు వెళ్తేనేమో మేము ఆడ గుడి కడతాం, ఇలాంటివి కడితే డెవలప్మెంట్ కాదు కదా. ఈరోజు ప్రపంచంలోనైనా ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఇంత ముందుకెళ్తా ఉన్నది, ఈరోజు వరల్డ్స్ 3rd ఎకానమీ అవబోతా ఉన్నది అంటేనే డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది, పరిశ్రమలు నల్గొండకు వస్తూ ఉన్నాయి. ఈరోజు దేశంలోనే ఈరోజు భారతదేశానికి ఒక ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు ఉన్నదంటే ఈరోజు పరిశ్రమలు అన్నీ ఇక్కడ ఉండి ఇండియా ఈజ్ గ్రోయింగ్, ఇండియా ఈజ్ డెవలపింగ్, ఇండియా ఈజ్ బికమింగ్ బిగ్. అందుకోసమనే ఈరోజు మనము ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు భారతదేశానికి వస్తూ ఉన్నాయి. అయితే ఇంకొక విషయం మీరు అడిగింది, ఈరోజు మొన్న చూసినాం మీరు ఈరోజు ముస్లింలు పండుగ చేసుకుంటే 33 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నది ఈ తెలంగాణ సర్కార్, ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం. అదే మరి బోనాల పండుగ జరిగింది, మరి తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేటటువంటి బోనాల పండుగ జరిగితే దానికి ఇచ్చింది ఎంత, 5 లక్షలు, 5 లక్ష రూపాయలు మొన్న బండి సంజయ్ అన్న గారు కూడా చెప్పినారు. మరి ఇటువంటి ఇప్పుడు మీరే చెప్పాలి దీనికి, మరి ఈరోజు కులాలతోనే రాజకీయం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీనా భారతీయ జనతా పార్టీనా? మేమేం చెప్తా ఉన్నాము, మీరు అందరినీ కూడా సమానంగా చూడండి. ఓకే, ఈరోజు మోదీ గారు
మూడోసారి ప్రధానమంత్రి అయినరు. దీంట్లో ఖచ్చితంగా ముస్లిం ఓట్స్ ఉన్నాయి, దీంట్లో ఖచ్చితంగా క్రిస్టియన్ల ఓట్లు ఉన్నాయి, దీంట్లో అన్ని వర్గాల ఓట్లు ఉన్నాయి. కాబట్టే ఈరోజు ప్రధానమంత్రిగా మూడోసారి ఇట్లా ప్రపంచంలోనే ఈరోజు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ ఈరోజు ఇండియా. మరి అట్లాంటి భారతదేశానికి ప్రధానమంత్రి ఏంటంటే అన్ని వర్గాలు అన్ని కులాల ఓట్లు ఉన్నాయి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదంటే కేవలము మతాలతోని కులాల మధ్యలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దాన్ని మానుకోవాలి. మరి మా జిల్లా మంత్రి కావచ్చు, మరి ఈరోజు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సహా అన్ని అన్ని కులాలని అన్ని మతాలను కూడా సమానంగా చూస్తే ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. సో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా గురించి మాట్లాడుకున్నట్లయితే, సో నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ రాజకీయం అనేది కొన్ని తరాల నుంచి వస్తున్నది. సో ప్రజెంట్ కూడా దాదాపు ఒక 6-7 సార్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన రాజకీయ చరిత్ర వాళ్ళది. సో అలాంటి పాతకపోయిన నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజకీయాన్ని మీరు ఢీకొట్టలేస్తారా? ప్రజలు తలుచుకున్నప్పుడు ప్రజలు రాజకీయ నాయకులు వాళ్ళని వాడుకుంటున్నారు ఓటు బ్యాంకుగా అనే ఒక ఆలోచనకు వచ్చినప్పుడు కొండలైనా గుట్టలైనా ఏమైనా కూడా బద్దలైతాయి. ప్రజలే నాయకులను తయారు చేస్తారు. మరి ఈరోజు నల్గొండ జిల్లాలో చూసినట్టయితే మరి గతంలో కూడా మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, మరొకసారి మంత్రి అయ్యారు. అయినప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యం. ఏం లేదన్న, నల్గొండలో జరిగిన అభివృద్ధి మీరు గల్లీ గల్లీ పోయి తిరిగి అడగచ్చు. వారు కేవలం డబ్బుతోని మద్యంతోని రాజకీయం చేసుకుంటూ వారు గెలుస్తూ ఉన్నారు తప్ప బీజేపీ పార్టీ వారు అసలే లేదు. మీరు అనుకోండి, మీరు పోయేటప్పుడు మీరు మొత్తం మీ కెమెరాలు మొత్తం తీసుకుని మీరు మొత్తం నల్గొండ తిరుగురు. అంటే బీజేపీ పార్టీ డబ్బు పంచుకుంటే మీరు మొత్తం నల్గొండ జిల్లా తిరిగిన తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇదే కెమెరా పట్టుకుని మీరు తిరుగురు, తిరిగి నాకు చెప్పారు ఎవరైనా ఇష్టం అని చెప్పి మేము చేయము. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా 52,000 ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి నల్గొండ అసెంబ్లీలో. ఓకే, 50 కోట్లకు తక్కువ 1 రూపాయి ఖర్చు పెట్టలేదు నల్గొండ అసెంబ్లీలో. కాంగ్రెస్ ఎంపీ మంత్రి వాళ్ళ ఎమ్మెల్యేలు వారు మంత్రులు ఉన్నారు వాళ్ళ తమ్ముడికి కూడా మరి మరొక మంత్రి పదవి కావాలని చెప్పి వారు నల్గొండ అసెంబ్లీలో కూడా అన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రజలు వారికి ఒక మంచి గుణపాఠం నేర్పినరు. వారందరికి కూడా ఏమేమి అర్థం కావాలో అవి అర్థమైనాయి. నల్గొండ అసెంబ్లీతో పాటు నల్గొండ జిల్లాలో కూడా వారు వారి పతనం ఆరంభమైనది అన్న విషయము జిల్లా మంత్రి వారి ఎమ్మెల్యేలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. మీరు నకరికెళ్ళి పోవచ్చు, మునుగోడు పోవచ్చు, నల్గొండ పోవచ్చు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే వారి యొక్క అనుచరులను అందరినీ కూడా పిలిచి క్లాసులు బీకి పంచాయతీలు పెట్టి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయట. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎట్లా రాబోయే మనకి తక్కువ ఓట్లు వస్తాయి, ఇన్ని పైసలు ఇచ్చినాం కదా, మీరు కావాల్సినంత మంది ఇచ్చినాం, మరి ఎందుకు ఓట్లు మనకు రాలేదని చెప్పి కార్యకర్తలని కొట్టినటువంటి విషయం కూడా వాళ్ళ కార్యకర్తలే మా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు. ఎన్ని వాళ్ళు ఒక దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినప్పటికీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా నల్గొండ జిల్లాలో ఈ యొక్క చెబుతా ఉన్న బడా బాబులు, ఈ కాంట్రాక్టర్లు, ఈ భూ కబ్జాదారులు వీళ్ళ అధికారం అడ్డు పెట్టుకొని కాంట్రాక్టులు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి రాజకీయ ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు తప్ప నల్గొండ జిల్లా ప్రజల పట్ల కానీ నల్గొండ జిల్లా పట్ల కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి వారికి స్థానిక ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా నల్గొండ జిల్లా ప్రజానికం వారికి మంచి గుణపాఠం చెప్తారు. వారి పతనం ఆరంభమైనది మీరు చూస్తారు. రాబోయే అసెంబ్లీలో కూడా మొన్న మాకు జరిగిన స్టేట్ మీటింగ్స్ లో అన్నిట్లలో కూడా మా కేంద్ర నాయకత్వం చెప్పడం జరిగింది. మరి ఎక్కడ చూసినా కూడా వారికి అందరికీ కూడా మాకు కనిపిస్తూ ఉన్నది రాబోయే అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉన్నది అన్న ఒక్క నరేటివ్ ఈరోజు ప్రజలే బిల్డ్ చేసింది. రాబోయే అసెంబ్లీలో రాబోయే ప్రభుత్వం మీరు ర్యాండమ్ గా మీరు మీ యొక్క ఛానల్ ద్వారా ఇది రికార్డ్ అవుతుంది. మళ్ళా మీరు చూసుకోండి, మీరు మళ్ళా మీరు చూడండి, మళ్ళా మీరు చూడండి. నల్గొండలో ఈ యొక్క మంత్రి ఓడిపోకపోతే మేమందరం కూడా
నేను ఈరోజు నేను రాజకీయం కూడా పనిచేస్తాను. ఛాలెంజ్ అన్న 100% ఛాలెంజ్ పక్క 100% నేను చెప్తాను. ఎందుకంటే మీరు చేసి 100% చెప్తున్నా అంటే ఇది ప్రజల ఒక నిర్ణయం, ఇది నా ఒక్కటి నిర్ణయం కాదు, అది నేను చెప్తున్నా ప్రజల పక్షాన చెప్తా ఉన్నా నేను. ఎందుకోసం అంటే వారు చేసే మోసాలు మరి ఈరోజు ఆ రోజు ఏం చెప్పిండ్రు, వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు రైతులను చూడొచ్చు మీరు. రేషన్ కార్డులు ఏమంటారు, ఉద్యోగాలు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదని చెప్పిండ్రు, మరి వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే చూస్తా ఉన్నాము. మరి యువతకి మోసమే, మహిళలకి మోసమే, మరి బీసీలకు మోసమే, వీరు చేస్తున్న అభివృద్ధి ఏం లేదు, వీళ్ళు కేవలం పబ్లిసిటీ ఫుల్, డెలివరీ నిల్. మరి బీజేపీ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది కదన్న, తెలంగాణకి బీజేపీ పార్టీ ఏం చేసిందని చెప్పుకోవచ్చన్న? తెలంగాణకి బీజేపీ పార్టీ 10 లక్షల కోట్లు, మీరు ఇంటర్నెట్కి పోయి మీకున్న సోర్స్ తోని మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి 10 లక్షల కోట్లు ఇచ్చింది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు అన్న, నేను చెప్తా మీకు ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఈరోజు బడ్జెట్ లో, బడ్జెట్ అన్నది ఏదో ఒక రాష్ట్రానికి ఢిల్లీకు కాదు, ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో ప్రతి ఒక్క రాష్ట్రం కూడా దాంట్లో భాగస్వాములు ఉంటారు. అయితే వీళ్ళ కుళ్ళు, వీళ్ళ ఆలోచన, వీళ్ళ దుష్ప్రచారం, వీళ్ళ బురదజల్లే ప్రయత్నం ఏంటంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఇచ్చింది, తెలంగాణకి ఇవ్వలేదని ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఏదైతే 15,000 కోట్లు ఉన్నాయో అవి రుణం మాత్రమే. నేను మీకు చెప్తా, వాళ్ళు అడిగింది ఏంది, ఈరోజు విభజన చట్టంలో ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు వాళ్ళు అడిగినది ఏంటిది, ఏమడిగిన స్పెషల్ స్టేటస్ ఇచ్చినట్టయితే తెలంగాణ ఎడారి తయారవుతుంది, పరిశ్రమలన్నీ కూడా తెలంగాణ నుండి మరి భారతదేశం నుండి మరి ప్రపంచంలో ఉన్న దేశాల నుండి కూడా ఆ పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి పోయే అవకాశం ఉంటుంది. అందుకోసమనే ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. మరి కేవలం ఒక 15,000 కోట్ల రూపాయలు అన్నది పెద్ద అమౌంట్ కాదు, మరి అది కూడా రుణం కిందనే ఇచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మరి అటువంటిది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం బురదజల్లే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. మరి ఈరోజు 3వ సారి ఇది ఎన్డీఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా జంకకుండా మరి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందాలి, భారతదేశానికి ఈరోజు మోదీ గారు నాయకత్వం అవసరం ఉన్నదని చెప్పి వారందరూ కూడా ఒక మంచి ఆలోచనతోని బీజేపీని కానీ ప్రభుత్వాన్ని కానీ డిస్టర్బ్ చేయకుండా ఒక మంచి పరిపాలన అందించే దిశగా ఈరోజు అందరు ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా ఆలోచన చేసి దేశం ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ మనం చూసినాం ఎన్ని కుంభకోణాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కామన్వెల్త్ కావచ్చు, 2G కావచ్చు, చెప్పుకుంటూ పోతే బోఫర్స్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. బోఫర్ నుంచి మొదలు పెట్టుకుంటే మీకు గల్లీకి ఒక స్కామ్ కనిపిస్తుంది, గల్లీకి ఒక స్కామ్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు, మరి తెలంగాణలో ఉన్నప్పుడు కూడా మరి మీకు తెలుసు ఏ రకంగా మరి ఏ రకమైన కరప్షను, ఏ రకమైన అక్రమాలు జరిగినాయో మరి మనందరూ కూడా తెలిసిన విషయం. మరి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు రాష్ట్రంలో. మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఒక నరేటివ్ అన్నది బిల్డ్ అయ్యింది. మరి మొన్న కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సి ఉండే, మరి ఏవైతే కార్యక్రమాలు మోదీ గారు చేసిండో అవన్నీ కూడా మేము సరిగ్గా ప్రజలకి తీసుకెళ్ళలేకపోయినామని ఒక అభిప్రాయం మేము వచ్చినాము. లేకపోయింటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అవి ఎక్స్పెక్ట్ చేసిన సీట్స్ కావు. మేము ఖచ్చితంగా కూడా ఒక మంచి పోటీ అన్నది మేము ఇచ్చినప్పటికీ కూడా గెలవాల్సి ఉండే, బట్ పర్వాలేదు. మరి ఎంపీలు కూడా మరి తెలంగాణ నుండి 8 మంది ఎంపీలని ఈరోజు ఢిల్లీకి పంపించినందుకు మరి ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇస్తే తెలంగాణ ఒళ్ళకాడు అయిద్దని అంటారు. అవును, అంటే తెలంగాణ మీద ప్రేమతోని ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదా, లేకపోతే స్పెషల్ స్టేటస్ ఇస్తే తెలంగాణ ఒళ్ళకాడేది అని ప్రేమతోని ఉంచి వాళ్ళకి ఇస్తే మళ్ళా నేను అటు క్రేజ్ పెరుగుద్ది ఇక్కడ క్రేజ్ తగ్గుద్ది అన్న ఉద్దేశంతో ఇవ్వట్లేదా? నిర్మోహమాటంగా బీహార్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ స్పెషల్ స్టేటస్ అన్నది ఇవ్వలేము అని పార్లమెంట్ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సాక్షిగానే చెప్పింది, ఇట్ ఈస్ నాట్ ఫేర్. ఓకే, అంటే స్పెషల్ స్టేటస్ మీరు అర్హులు కాదు అన్న విషయం క్లారిటీ అన్న చాలా క్లియర్ గా చెప్పింది. ఓకే, అంటే నేను చెప్పింది మీరు చూసుకోవచ్చు. అంటే నేను ఈరోజు పార్లమెంట్ సాక్షిగానే ఆ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం కానీ, ఒకరికి ఎక్కువ ఒకరిని తక్కువ చూసే ఆలోచన కానీ
కేంద్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి ఈరోజు అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉన్నారు. మరి మనకి తెలంగాణకి మరి మొన్న ఒక సమ్మక్క సార్ ఒక యూనివర్సిటీ ఇచ్చిండ్రు, మరి ఆ రోజు మరి ఆంధ్రప్రజలు అనుకోవచ్చు అరే వాళ్ళకి ఇచ్చిండు ఒక పెద్ద యూనివర్సిటీ ఇచ్చిండు మాకేం ఇయ్యలేదని చెప్పి ఆ రకమైన ఆలోచనతో ఉండదు. అవసరాలు బట్టి, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ఆలోచనలు బట్టి మరి దేశం మొత్తంలో కూడా ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ రకంగా మరి ఈరోజు కేరళలో మరి వాయనాడులో మనం చూడొచ్చు ఏ రకంగా ఈరోజు మనకు ఆ ఫ్లడ్స్ వల్ల ఎంతో మంది చనిపోవడం జరిగింది. మరి వారికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి కూడా అండగా ఉన్నది. ఏ ఒక్క రాష్ట్రానికి మరి భారతీయ జనతా పార్టీ పరిపాలించినా పరిపాలించకుండా కూడా మరి ఏ రాష్ట్రమైనా సరే ఈరోజు అఖండ భారత్ ఈరోజు ఒక విజన్ 2047 తోని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నది. సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అన్న ఆలోచనతోని సబ్కా విశ్వాస్ అంటే విజన్ అంటే బీజేపీ పార్టీ విజన్ అంటే సిఇడి ఈడి ఇన్కమ్ ట్యాక్స్ మా మీ మాట వింటేనేమో సిఇడీలు ఈడీలు రారు, మీ మాట వినకపోతే సిఇడీలు ఈడీలు వచ్చి జైల్లోకి పంపిస్తారా? అంటే మీరు మంచి ప్రశ్న అడిగినారు. ఈరోజు దేశంలో ఎన్నడూ లేని విధంగా అందరూ కూడా అన్ని కంపెనీస్ కూడా నిన్న చూడొచ్చు మీరు ఇన్ఫోసిస్కి కూడా నిన్న మీరు ట్యాక్స్ కట్టాలని చెప్పి మీరు నిన్న ఆ యొక్క స్టేట్మెంట్ మీ ఏజెన్సీ సంబంధించి పార్టీది కాదు ఏజెన్సీ యొక్క స్టేట్మెంట్ మీరు చూడొచ్చు. అయితే బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించే ఆలోచనతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మరి భారతీయ జనతా పార్టీ ఏజెన్సీలు వారి పని వారు చేసుకుంటూ పోతారు. ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత చిన్న వ్యక్తి అయినా కూడా మరి ఏజెన్సీస్ పని ఏజెన్సీస్ చేసుకుంటే తప్ప ప్రభుత్వ ఇంట్రెస్ట్ దాంట్లో ఉండదు. మరి అదే మన తెలంగాణలో చూసినట్టయితే మరి కాళేశ్వరం గురించి మరి వారు అపోజిషన్లో ఉన్నప్పుడు మొన్న ఎన్నికల సమయంలో కూడా కాళేశ్వరం గురించి మరి చాలా పెద్దగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు మరి వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారి చేతనైతే లేదు కాళేశ్వరం మీద మరి వారి అవినీతి మీద సంబంధించి వారు కనీసం ఒక చిట్టి రాసినా కూడా మరి మాకు మొన్న రఘునందన్ రావు గారు మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగిన ప్రెస్ మీట్ లో కూడా చెప్పిండ్రు చాలా క్లియర్ గా. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, ఈటల రాజేందర్ గారు చెప్పిండ్రు, మా నాయకులు అందరూ కూడా చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు వారు, నువ్వు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైన లెటర్ ఏదైతే రాస్తున్నావో మరి నువ్వు ఈరోజు ముఖ్యమంత్రివి, నువ్వు మరి నీ యొక్క లెటర్ హెడ్ మీద లేదంటే అదే లెటర్ మీద నువ్వు యాజ్ ఎ సీఎం గా నువ్వు లెటర్ రాయి కేంద్రానికి, మేం చేస్తాం, మేము దర్యాప్తు చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి మా రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా చెప్పడం జరిగింది. అంటే మీకే కేసీఆర్ మీద ప్రేమతో కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదని అంటారు. ప్రేమ ఉంటే మీకు చెప్పి అదే చెప్తున్నాను అన్న. ఇప్పుడు దానికి సీఎం ఇప్పుడు వారు ఉన్నారు అధికారంలో, మరి సీఎం ఒక లెటర్ ఇస్తే వారు ఓరల్లో చెప్పడం కాదు, ఓకే వారు ఒక లెటర్ ఇస్తే లేదంటే పాత లెటర్ మీద వారు సీఎం ఒక సంతకం పెట్టించినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి మా యొక్క నాయకులు అందరూ కూడా మరి సిబిఐ ఎంక్వైరీ జరిగేటట్టుగా చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. మరి మొన్న గొర్రెల పంపిణీలో కూడా మరి వారు చెప్పిండ్రు స్కామ్ జరిగిందని చెప్పి, ఏముండదు మళ్ళీ దాని మీద ఎంక్వైరీ ఉండదు మళ్ళీ ఇంకోటి ఉండదు, మరి విద్యుత్ కొనుగోలు మీద కూడా అక్రమాలు జరిగినాయని చెప్పిండ్రు. కేవలం అసెంబ్లీ సాక్షిగా మరి కుక్కలు ఉన్నట్టుగా వాళ్ళు ఓర్లూడుకున్నాడు తప్ప వాళ్ళు ఒక డిసిప్లిన్ లేదు, ప్రజల పట్ల ఒక గౌరవం లేదు, వాళ్ళు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంది అవినీతి జరిగిందంటే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, వాళ్ళందరూ కూడా మరి సిబిఐ ఎంక్వైరీకో వారు ఎంక్వైరీ చేయాలి లేదంటే వారు కేంద్రానికన్నా వారు దరఖాస్తు పెట్టుకోవాలి ఎంక్వైరీ చేయమని చెప్పి అటువంటి కార్యక్రమం ఏం చేస్తలేదు. వారు ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మా జిల్లా మంత్రి మరి వీరందరూ చేసే కార్యక్రమం ఏంటంటే బ్లాక్మెయిల్ చేసి పైసలు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పోయి మీరు ఆఫ్ రికార్డు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చెప్పుకోండి, వాళ్ళందరూ ఈరోజు ఫుల్ ఆల్రెడీ వాళ్ళ ఇంటర్నల్ ఫైట్ స్టార్ట్ అయిపోయింది. అరే మంత్రులు మొత్తం దోసుకొదింటురు, సేమ్ మీకు ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన సన్నివేశాలు మనం చూసినామో అదే టైప్ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బొమ్మ బొరుసు వీణావాణి అని ఇద్దరు ఉండేటోళ్ళు. వాళ్ళని ఎంతమంది డాక్టర్లు కూడా వాళ్ళని విధంగా కూడా వీళ్ళ దాంపత్యము వీణావాణి ఈరోజు బొమ్మ బొరుసులాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు కూడా జిల్లా మంత్రులు ఏ రకంగా దోసుక తిన్నారో కూడా మనం చూసినాము. అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మరి కాంగ్రెస్ మంత్రులందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ జీవితంలో మనం ఎప్పుడు కూడా అధికారంలోకి రాము, దిస్ ఈజ్ నవ్ ఆర్ నెవర్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్.
మళ్ళా మనం గెలిచే ఆలోచనతో లేదు. మొన్న మీరు చూసిండ్రు కేసీఆర్ పైసలు పంపించినా కూడా మన నల్గొండ జిల్లాలో ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మళ్ళీ వాళ్ళు గెలిచేది లేదు, మరి ఉన్నాయి మిగిలించుకుందామని అనుకున్నారు. అదే విధంగా కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రులు కూడా మీరు వాళ్ళకి మీరు చెప్తున్న చాలా విషయాలు మేము కూడా బయట పెడతాం, వారు కూడా మొత్తం దోచుగా తింటా ఉన్నారు. వారు మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికలు స్థానిక ఎలక్షన్లు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, మరి వాళ్ళు అంత మంచి పనులు చేస్తారనుకుంటే మరి ఇన్ని రోజులు వాళ్ళు ఎలక్షన్ ఎందుకు డిలే చేస్తున్నారు? స్థానిక సంస్థల ఎలక్షన్ మేము ఎప్పుడో ప్రిపేర్ అయిపోయి ఉన్నాము, మరి ఇన్ని రోజులు కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేసి ఏదో ప్రజల్ని మరి మసిబూసి వాళ్ళు దాన్ని ఒక జిమిక్ చేయాలి, ఒక మ్యాజిక్ చేయాలి, మేమేదో చేసినట్టు చూపించాలి అని చెప్పి కోట్లు బీసీలు ఎవ్వరు కూడా ఏరు. బీసీలు కూడా కేవలం మీరు చెప్పిండ్రు వారు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 20,000 కోట్ల నిధి బీసీల కోసం పెడతా అని చెప్పిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి గొర్రెల పంపిణీ కార్యక్రమం లేదు, మరి మీరు చూసిండ్రు మరి ఆ చేపల పంపిణీ కార్యక్రమం లేదు. తర్వాత మీరు బీసీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పిండు, మరి బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. విద్యార్థి కార్డు చొప్పున 5 లక్షల రూపాయలు ఏదో ఇస్తా అని చెప్పిండ్రు, అది లేదు. మరి ఎందుకు వేస్తారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో? మరి ఒక వారు డిగ్రీ కాలేజ్ ప్రతి మండలంలో స్థాపిస్తామని చెప్పిండ్రు సరే, వాళ్ళు నవోదయ స్కూల్ అని చెప్పిండ్రు. వారు చెప్పిన అన్ని కూడా అబద్ధాలు అని చెప్పి వాళ్ళకి తెలుసు. బీసీలందరూ కూడా ఈరోజు చేనేత కార్యక్రమాలు చేనేత కార్మికుల సమస్యలు పట్టించుకునేది లేదు. ఒక్క కులంలో కూడా వారు ఒక మంత్రిత్వ శాఖ కూడా పెడతా అని చెప్పిండ్రు ఎంబీసీలకి. వారు ఒక్క హామీ కూడా వాళ్ళు చెప్పింది చేయలేదు. అందుకని చెప్పి బీసీలు అందరూ కూడా ఈరోజు ఓబీసీలు అందరూ కూడా అన్ని కులాల వారు కోపంగా ఉన్నారు. మరి దాంట్లో మరీ ముఖ్యంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో జనాభా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఈరోజు ఒక్క తాటి మీదకి వచ్చి మరి దేశంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నారు, రాష్ట్రంలో కూడా మరి కాబోయే ముఖ్యమంత్రి బీసీ వర్గానికి సంబంధించి ఉంటాడని చెప్పి సాక్షాత్తు మోదీ గారే వచ్చి చెప్పడం జరిగింది. మరి అందుకే ఆ విషయం చూసిండ్రు, మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు, వచ్చిన తర్వాత వారు చెప్పిన హామీలు ఏ రకంగా బీసీలను మోసం చేసిండ్రో చూసిండ్రు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క జరిగితే ఈ యొక్క రిజర్వేషన్ అనేది జరిగితే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారని తెలిసి వారు పాత రిజర్వేషన్లే కంటిన్యూ చేసి ఇది ఒక గేమ్ ప్లాన్ అంతా కూడా అంటే మొదటి నుంచి కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, రిజర్వేషన్లు మారని చెప్తా ఉన్నాడు. దిస్ ఈజ్ ఆల్ అ గేమ్ ప్లాన్. వాళ్ళందరూ కూడా వారు అగ్ర కులాలకు మాత్రమే వారు ప్రాధాన్యత ఇస్తారు వారు కాంగ్రెస్ పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ ఒక అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివరి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందించాలన్న ఆలోచనతో నరేంద్ర మోదీ గారు మరి దీన్ దయాళ్ గారి ఆశయాలకు నెరవేర్చేటట్టుగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రవేశపెట్టిన పథకాలే చూడొచ్చు. భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే అగ్రదేశంగా ముందుకు పోతా ఉన్నదంటే ఈరోజు నిజాయితీ గల ఒక నిజాయితీ పార్టీగా నిజాయితీ గల ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని మనం చూస్తా ఉన్నాం. రైట్ అన్న, ఇప్పుడు స్థానిక ఎలక్షన్ మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఓట్ లేదు ప్రజలను మీరు అంటున్నారు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో మీరు ఏం స్లోగన్ ఇచ్చారు? 400 సీట్లు వస్తాయని చెప్పారు. మీరు కట్టించిన రామ మందిరంలోనే ఓడిపోయారు, అదొకటి. అది కట్ చేస్తే తెలంగాణ స్టేట్లో మీకు 8 సీట్లే వచ్చినాయి, ఎంపీలు 8 వచ్చినాయి. ఇట్లా చూసినా కూడా మీ గ్రాఫ్ తక్కువే ఉంది. మరి జరిగే స్థానిక ఎలక్షన్లలో మీకు ప్రజలు ఏ విధంగా పట్టం కడతారని అనుకుంటారు? సింహము 2 అడుగులు వెనకేసి ఉంటది కానీ మళ్ళీ దునుకుతుంది ముందుకి. మరి మొన్న సినిమా డైలాగ్ అన్న, మొన్న సినిమా డైలాగ్ మీరు చూస్తారు, మీరు రాబోయే స్థానిక ఎలక్షన్లో చూస్తారు. మరి మీరు మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఇందాక చెప్పిన నెంబర్ కంటే ఇంకా కూడా చాలా ఎక్కువలు వస్తాయేమో. అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో మనం చూసినాము, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని ఒకవైపు, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని ఒకవైపు, ఓకే, భారతీయ జనతా పార్టీ ఒకవైపు. మీరు చూసిండ్రు మొన్న, మరి అట్లాంటి వాటి కుళ్ళు కుతంత్రాలు, డబ్బు, కులాల మధ్యలో చుచ్చు, మతాల మధ్యలో చుచ్చు పెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించిన కూటమి పార్ట్నర్స్ అందరూ కూడా ఆ రకమైన ఆలోచనతోని వారు ఉన్నారు కాబట్టి సరే అనుకున్న దానికంటే కొంత సంఖ్య తక్కువ వచ్చి ఉండొచ్చు. కానీ స్టిల్ మేము వి స్టిల్ ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ, వి స్టిల్ కంఫర్టబుల్లీ ఫార్మ్ ది గవర్నమెంట్. మరి మీరు ఇంకొక 5 సార్లు కూడా భారతీయ జనతా పార్టీనే కేంద్రంలో ఉంటుంది.
మళ్ళీ ఇంకొక 5 సార్లు కూడా ఉంటది, ఇది మూడోసారి కావచ్చు, మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకా 5 సార్లు కూడా ఉంటది, ఇంకా తర్వాత కూడా ఉంటది. ఎందుకంటే ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, యువత, మహిళలు, ఓబీసీలు, దళితులు అందరూ కూడా, ఇంక్లూడింగ్ మైనారిటీస్ అందరూ కూడా ఈరోజు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో నల్గొండ నుంచి మొదలయ్యి ఈరోజు కశ్మీర్ వరకు కూడా ఎవ్వరూ కూడా మనశ్శాంతిగా ఈరోజు అందరూ కూడా ఒక షాక్ లో ఉన్నారు. అరే ఏం ఏం ఎటువంటి ఎలక్షన్ ఇది, 400 కాదు 500 సీట్లు వచ్చినా కూడా పర్వాలేదు భారతీయ జనతా పార్టీకి, మీరు ఎక్కడికి పోయినా కూడా ఓట్లు వేసినా మేము బీజేపీకి అని చెప్పి నల్గొండలు కూడా చెప్పారు. మరి ఈ యొక్క ఎలక్షన్ ఏదైతే ఉన్నారో అందరు కసి మీద ఉన్నారు. ఏ ఎలక్షన్ జరిగినా కూడా బీజేపీకి గుద్దాలే, మొన్న జరిగింది అన్యాయం, కారణాలు ఏమైనా ఉండొచ్చు. అంటే మొన్న ఎంపీ ఎలక్షన్లలో మీకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అందుకే అన్నన్నాను కాబట్టి ఇవ్వలేదు మీకు 400. నిన్న మా అనురాగ్ ఠాకూర్ గారు పార్లమెంట్ సాక్షి ఏమడిగిందంటే, రాహుల్ గాంధీ గారికి ఎన్ని పేజీలు ఉంటాయి తెలుసా అని అడిగిండు. మీరు చూసిండ్రో లేదు? చూసిన. అంటే రోజు పట్టుకొని తిరుగుడు తప్ప మనం చెప్పిన దేశ ప్రజలే పెట్టారు ఆయనకి పప్పు అని పేరు. ఆయనకి కనీసం ఆయన చూస్తే అరే ఆ రోజు బ్రిటిషర్లు పరిపాలించారు, తర్వాత విదేశీయులైనటువంటి వాళ్ళ కుటుంబం పరిపాలించింది, ఇప్పటికీ కూడా జవహర్లాల్ నెహ్రూనే ఈరోజు అత్యధిక సంవత్సరాలు 16.5 సంవత్సరాలనే ప్రధానిగా ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు భారతదేశాన్ని ఏలింది. అంటే మనము ఫారినర్స్ రూల్ ఉన్నాం, మనం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కూడా. ఈరోజు ఒక సామాన్యుణ్ణి ప్రధానమంత్రి చేస్తే మనం ఎందుకు చెప్తలేరు? వాళ్ళు చేయగలుగుతారా సామాన్యుని? వాళ్ళు చేయలేరు. వాళ్ళు మరి ఒక బీజేపీ చూడొచ్చు, మన్మోహన్ సింగ్ చేసిరు కానీ వాళ్ళు, మన్మోహన్ సింగ్ రిమోట్ మొత్తం వెనుకనే ఉండే, మీరు వంద వీడియోలు పంపిస్తాం మీకు రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్ గారు. నేను చెప్పేది ఈరోజు ఆజ్ కా దిన్ ఎక్ చాయ్ వాలా ప్రధానమంత్రి బనా, ఆజ్ కా దిన్ ఈరోజు కుటుంబం లేదు, ఆయనకు ఒక సంపాదన లేదు. ఈరోజు మనందరమే వారి కుటుంబ సభ్యులు, వారికి ఏముంటుంది? వారికి ఈరోజు దేశం అభివృద్ధి చెందాలి, వారి జీవితం మొత్తం కూడా ఈరోజు త్యాగం చేసి ఈరోజు వారి దేశం కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు ఈరోజు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు భారతదేశంలో పుట్టడము మరి ఈరోజు మనందరికీ కూడా ప్రధానమంత్రి కావడం మనందరం చేసుకున్న అదృష్టం. ఈరోజు మనందరం కూడా ఈరోజు మీరు బయట దేశాలకు పోతే అన్నా ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఇండియా అంటే ఈరోజు భారతదేశం అంటే ఈరోజు మనకు ఒక మంచి గుర్తింపు ఉన్నది, మర్యాద ఉన్నది. నేను చాలా దేశాలు తిరిగినా, నేను కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు పోతే నేను ఎంతో మంది చెప్పేటోళ్ళు, ప్లీజ్ విజిట్ ఇండియా, మీరు భారతదేశానికి రండి చేయండి అంటే భయపడేటోళ్ళు, భారతదేశం సేఫ్ కాదని చెప్పేటోళ్ళు. మరి ఈరోజు ప్రపంచంలో ఉన్న ఆ కుబేరులు, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అందరూ కూడా ఈరోజు భారతదేశానికి వస్తున్నారంటే మరి 100% కూడా అది మోదీ గారి నాయకత్వాన్ని వారందరూ కూడా స్వాగతిస్తూ మరి భారతదేశం అభివృద్ధి చెందుతా ఉన్నది. భారతదేశం నౌ టుడే ఇండియా ఈజ్ అ వెరీ సేఫ్ కంట్రీ. సో అన్న మీరు నల్లధనాన్ని బయటికి తీసి ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని హామీలు ఇచ్చారు కదా, మరి అయ్యప్పుడు వేస్తారు 15 లక్షలు? 15 లక్షలు వాపస్ అకౌంట్లు ఇస్తారంటే మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో 100 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ జేబులకు పోయినాయి. మరి అదే సొమ్ము ఈరోజు అదే సొమ్ము భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా కూడా భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన స్కీమ్స్లలో అవినీతి జరిగిందని చెప్పగలుగుతారా? ఏడా చెప్పలేరు, ఎందుకంటే ఏం జరగలేదు. మరి ఆ సొమ్మంతా కూడా ఈరోజు ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుందంటే మరి ఈరోజు ప్రజలు సంపాదించినట్టే కదన్నా. మనం సంపాదించుకున్న పర్వాలేదు, మన జీవితకి కలిసి కాకపోతే మన దగ్గర ఉన్నట్టే కదా సొమ్మంతా. మరి 100 కోట్ల రూపాయలు కూడా ఈరోజు పేదల పక్షాన పేదల ప్రయోజనాల కోసము మరి 3 కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇల్లు కట్టించింది భారతీయ జనతా పార్టీ. మరొకసారి కూడా అట్లాంటి ఒక చారిత్రక నిర్ణయం తీసుకొని మరొకసారి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరొక 3 కోట్ల ఇల్లు కట్టించబోతాం అన్నది ఈ మూడోసారి మోదీ సర్కార్. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుందంటే దానికి మరి నిస్సందేశంగా ఈరోజు ఇంకొక ఆలోచన లేకుండా సందేహం లేకుండా భారతీయ జనతా పార్టీ ఒక నిజాయితీ గల ప్రభుత్వం నడుపుతా ఉన్నారు మోదీ గారు. అంటే నిజంగా నాన్న 400 MP సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేద్దురా? ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఇంకెవరు కానీ మరి ఎట్లా ప్రొజెక్ట్ అయింది వాయిస్ అనేది ఎవరు కూడా చెప్పలేదు. అంటే అదే చెప్తా ఉన్నాను నేను, ఆ యొక్క దుష్ప్రచారము బురదజల్లే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేసి సఫలమైన వారు, వారు చేస్తున్నటువంటి వారు ఈరోజు ఏం సాధించిందంటే బురదజల్లుడ్లా వారు విన్నర్స్, వారిని ఎవరు కూడా దాటలేరు, వారిని ఎవరిని కూడా ఓడించలేరు అన్న విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవగలిచి ఉండొచ్చు కానీ వారు ఎప్పుడు కూడా ప్రభుత్వంలోకి రాలేరు.
మరి తెలంగాణలో కూడా మనం చూసినాం, తెలంగాణ కర్ణాటక కూడా క్లీన్ స్వీప్ కాబోతా ఉన్నది. మరి ఈ మంత్రి చూసిన మొహాలు అన్నీ కూడా ఇవి కొత్త మొహాలు ఏం కావు, ఇవన్నీ కూడా పాత మొహాలు, ఇవన్నీ కూడా గతంలో అన్ని కూడా అవినీతి చేసినటువంటి మొహాలే. వాళ్ళందరూ కూడా ఇంటర్నల్ కుమ్ములాట కూడా వాళ్ళందరి మధ్యలో షురువు అయింది. మా పక్కన కూడా మా ఒక జోకర్ ఉంటాడు ఇక్కడ కూడా పక్క నియోజకవర్గంలో, ఆయన కూడా నేను మంత్రి అవుతా అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ఆయన అరే నువ్వు పరిపాలించడం పోయి నీకు మరొకసారి ఎమ్మెల్యే చేసిండు నిన్ను, నువ్వు చేయని చెప్తే నేను ఆయన జైల్లోకి పంపిస్తా, దీనిలోకి పంపిస్తా, దానికి పంపిస్తా అని చెప్పి ఏమైనా కూడా చెప్పిన రాజగోపాల్ రెడ్డి. మీరు చూసిండ్రు, మీరు కేవలము వారు బురద జల్లి మజాక్ చేసి వాళ్ళని ఎవరు నమ్మే ప్రయత్నం లేదన్నా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బీజేపీ పార్టీలో చేరితేనే హీరో, వేరే పార్టీలో పోతే జోకర్ అని ఆ రకమైన ఆలోచన కాదు నేను చెప్పేది. వాళ్ళు ఒక ఫ్యాషన్ షో జరుగుతున్నారంట, ఎప్పుడు కొత్త బట్టలతో వస్తారు, అరే చూస్తే అరే పిల్లల్ని ఫ్యాషన్ షోలో వాళ్ళ ఫోటోలు తీసుకుని వేస్తుంటారు. ఆ రకంగా వాళ్ళు ఈ జిల్లా మంత్రి అన్న తమ్ములు ఇద్దరు కూడా ఎట్లుంటారు అంటే వాళ్ళు ఒక ఫ్యాషన్ షో చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అవుతుంటారు అన్నట్టు. వాళ్ళకి ఎవరు సపోర్ట్లు కొట్టరు చుట్టుపక్కల, వాళ్ళ సపోర్ట్లు వాళ్ళే, వాళ్ళు ఏదో ఒక ఫ్యాషన్ పీరియడ్ చేసి ఎప్పుడు ఏదో న్యూస్ లో ఉండేటట్టుగా ఒక చిన్నపిల్ల లెక్క వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వారు ఏదో ఒక ADHD అని ఒక, నేను డాక్టర్ కాబట్టి మీకు చెప్తున్నా, ADHD అని ఒక డిసార్డర్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఎప్పుడు కూడా వారు ఏం కోరుకుంటారు అంటే ఒక అటెన్షన్ కోరుకుంటుంటారు. ఆ రకమైన జబ్బున్నది ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రికి, వాళ్ళ తమ్ముడికి, ఇద్దరికి కూడా. మరి ప్రజలు కూడా వాళ్ళు అలసిపోయినరు, వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళ యొక్క కామెడీ చూసి వాళ్ళందరూ కూడా అలసిపోయినరు. రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ రిటర్న్ బీజేపీలోకి వస్తారు తీసుకోరా అన్న. అరే ఎవరు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఐఎమ్ నాట్ ఎ పర్సన్ టు డిసైడ్. ఎవరు వచ్చినా కూడా స్వాగతిస్తాము, అది వేరే విషయం. కానీ ఎప్పుడు కూడా ఈ రకంగా మరి నల్గొండ జిల్లాలో ప్రజలు గెలిపించిండ్రు మిమ్మల్ని, మీ మాటలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు. ప్రజల పక్షాన ఆలోచన ఏంటి, ఇప్పుడు రాజకీయం పక్కన పెట్టి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. నల్గొండ జిల్లాకు చెప్పిండు నేను రాగానే SLBC చేస్తా, నేను ఇప్పుడు కూడా నీటి సమస్య ఉన్నది. వాళ్ళ సొంత ఊర్లోకి పోతే ఇప్పుడు కూడా మరి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ కావచ్చు, మీకు ఎన్నో పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అనేక సమస్యలతో నల్గొండ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి వారు గెలిచిన తర్వాత వారు ముఖ్యమంత్రి కాలర్ పట్టుకోవాలి. వాళ్ళే తోడు 50 కోట్లు ఇచ్చి PCC ప్రెసిడెంట్ అయ్యిండు, వీడు ఒక దుర్మార్గుడు, వీడు ఒక నికృష్టుడు, వీటితో ఎట్లా పనిచేస్తాం బాబా అని చెప్పి మీరు యూట్యూబ్లో చూడొచ్చు, 100 రకాలు చూడొచ్చు. మీరు రాజగోపాల్ రెడ్డిని చూడొచ్చు, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూడొచ్చు, మళ్ళీ పోయి సంకలు చేరిండ్రు వాళ్ళందరూ కూడా. మరి ఈ రకమైన రాజకీయాన్ని తెలంగాణ ప్రజలు, నల్గొండ ప్రజలు హర్షిస్తలేరు. మేరకు ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు గవర్నమెంట్ వస్తే ప్రజలకు పథకాలు అందియచ్చు, ప్రజల అభివృద్ధి కోసమే మేము పార్టీలు మారుతున్నాం తప్ప మాకు పదవులు రావాలి, మేమేదో మంత్రులం కావాలి, ఇవన్నీ మాకేం కొత్త పదవులు కాదు, మేము కొత్తగా అనుభవించింది ఏం లేదు. ఆయన ఏ స్టేట్మెంట్ చూసినా కూడా నల్గొండ ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చూసినా కూడా వాళ్ళు ఎంతసేపు మీరు రాజగోపాల్ రెడ్డిని చూస్తే నేను మంత్రి అయితే కోత ఎగినట్టు ఆయన ఎగురుతున్నాడు. ఈయన ఎక్కడ చూసినా కూడా ఉత్తి స్టేట్మెంట్లు ఇచ్చుడు తప్ప ఆయన ఎక్కడ కూడా నల్గొండ ప్రజలు కదా మీరు మాటలలో కాదు చేతులలో చేసి చూపించాలి. మాట్లాడితే మా నితిన్ గడ్కరీ గారి దగ్గర పోతాడు, నేను తీసుకొని వచ్చి పైసలనే నేను తీసుకొచ్చినా అంటాడు. అరే నువ్వు తీసుకొచ్చేది ఎవరిది పోయి, అది వాళ్ళు పక్కింటి పిల్లలు తీసుకొచ్చి నీ పిల్లలను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ జిల్లా మంత్రి. ఈరోజు నితిన్ గడ్కరీ గారు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మంత్రి, ఆయన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి క్యాబినెట్ లో ఉంటున్నటువంటి బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీ గారు. అయితే మరి వారు పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు విపక్ష లేకుండా నిధులన్నీ ఇచ్చేటటువంటి ఒక హైవే మినిస్టర్గా ఉన్నారు. కానీ వచ్చే డబ్బంతా ఇచ్చేది ఎవరు, బీజేపీనే ఇస్తా ఉన్నది కదా. మరి తెలంగాణకి ఏమి ఇస్తున్నారు ఎట్లా అడుగుతున్నావు నువ్వు? ఒక 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 సైడ్ ఏమో నువ్వు తెలంగాణకి ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటున్నావు, ఓ పక్క నుంచి నువ్వు రోజు పోయి కాళ్ళు మొక్కి నమస్కారాలు చేసి మరి ఫండ్స్ అన్ని ఇస్తా ఉన్నది. నల్గొండ ఈరోజు అభివృద్ధి చెందుతా ఉన్నది, ఈరోజు హైవేలన్నీ అభివృద్ధి చెందుతా ఉన్నాయి. నల్గొండ రోడ్లు ఇంత చక్కగా ఉండి ఈరోజు హైవేలో కూడా మనము హైదరాబాద్ నుంచి నల్గొండకి ఇంత వేగంగా రాగలుగుతున్నాం అంటే దానికి ఖచ్చితంగా కూడా ఈరోజు కేంద్ర భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్నది కాబట్టి ఈరోజు నల్గొండలో ఈ అభివృద్ధి మనం చూస్తూ ఉన్నాము. మరి మీరు ఎక్కడ చూసినా కూడా ఈ కాంగ్రెస్ మంత్రులు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఉత్తి మాటలు ఫేక్ మాటలు తప్ప వారు తెలంగాణలో రెండోసారి వారు క్యాబినెట్లో ఉండి కూడా గతంలో కూడా వారు నల్గొండకు తీసుకొచ్చింది శూన్యం, ఇప్పుడు కూడా వారు తీసుకొచ్చేది ఏం లేదు. మీరు మరి చూస్తారు 5 ఏళ్ల తర్వాత కూడా మీరు చూడండి వారు చేసిన హామీలు ఏంటి. తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన మంత్రి పదవిని సైతం కూడా రాజీనామా చేసి తెలంగాణ కోసం పోట్లాడిన వ్యక్తి అని చెప్పి మొన్న అసెంబ్లీలో
అన్నారు. ఆ విషయం కూడా మీకు ఆయన ఈ విషయం చెప్పాను. ఆయన సిగ్గానే ఓడుకుంటుండ్రు, తర్వాత ఓడిపోయింది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ కోసం నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను, నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోయింది, నేను గెలవలే, మరి బంపర్ మెజారిటీతో గెలిపించాలి. ఎందుకు కూడా కొట్టిండ్రు మరి, ఎందుకు కూడా కొట్టిండ్రంటే నీ అన్ని ఉత్తి మాటలు అని చెప్పి ఎప్పుడు కూడా మరి ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు కావు. ఆ రోజు కూడా మరి నువ్వు రాజశేఖర రెడ్డి గారి సంకలెక్కినవు నువ్వు, వారందరూ కూడా నువ్వు చేసిన నీ దుర్మార్గపు ఆలోచనలు అన్ని కూడా తెలుసు. నువ్వు తెలంగాణ మీద నీ చిత్తశుద్ధి ఏం లేదు. నువ్వు శ్రీకాంతాచారి గారిని ఏదో చూపించి నువ్వు ఈయన ఈయన ఒక రాజకీయంగా ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేసింది, కానీ ఆయన వారికి తెలంగాణ మీద కానివ్వండి, నల్గొండ ప్రజల మీద కానివ్వండి, ఎటువంటి చిత్తశుద్ధి లేదు. కేవలం వాళ్ళ కుటుంబాల్లో వారికి పదవులు ఉండాలి, మేము కాంట్రాక్ట్లు చేసుకోవాలి, కాంట్రాక్ట్లు తెచ్చుకోవాలి, మేము డబ్బులు సంపాదించాలి, నల్గొండ ప్రజలని ఓటు బ్యాంక్గా వాడుకోవాలి, మా కుటుంబాలు బాగుపడాలని ఒక ఆలోచనతో తప్ప ఏం లేదు. ఇప్పటి కూడా మీరు అడగండి, నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, మంత్రిగా గెలిచిన తర్వాత 2 రాత్రులు కూడా నల్గొండ లేడు ఆయన. నల్గొండ ప్రజలు ఇప్పుడు కూడా వెంకరెడ్డి గారిని గెలిపించిన తర్వాత కూడా 2 రాత్రులు కూడా నల్గొండలు పండుకోలేదు ఆయన. ఆయన ఇల్లు కూడా కట్టుకోలేదు నల్గొండల. ఆయన జూబ్లీస్ లో అయితే ఇల్లు కట్టుకున్నాడు, నల్గొండలు అయితే ఇల్లు కట్టుకోలేదు ఆయన. ఎప్పుడు కూడా అంటే మనం మీరు చెప్పండి అన్న, మనం ఎప్పుడైనా సరే ఒక దగ్గర సెటిల్ కావాలి, ఒక దగ్గర ఇల్లు ఉండాలంటే ఇల్లు కట్టుకుంటాం మనం మొట్టమొదటిగా. ఆయన కనీసం ఇల్లు కట్టుకోలేదు నల్గొండల అంటే ఆయన ఆలోచన అది. నల్గొండ ప్రజలను అవమానిస్తున్నాడు ఆయన, గతంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు అదే వైఖరితో ముందుకు పోతా ఉన్నాడు. సరే ఏదైనా కూడా నేను వారి విఘ్నతకు వదిలిపెడతా ఉన్నాను, ఇప్పటికైనా కూడా నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా. మరి రాజకీయాలు ఒకవైపు అయితే మరి రాజకీయాలు అతీతంగా కూడా నల్గొండ ప్రజలకి మంచి జరగాలి, నల్గొండకు అభివృద్ధి చెందాలన్న ఒక ఆలోచనతోని నేనున్నాను, మా పార్టీ అంతా ఉన్నది కాబట్టి. ఇప్పటికైనా సరే వీళ్ళు రాజకీయాలు పక్కన పెట్టి కొంత మరి వీరికి ఒక అవకాశం ఉన్నది, మరి కేంద్రకి ఎవరు, వీరు రాష్ట్ర కేబినెట్ లో ఉన్నారు కాబట్టి నల్గొండకి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని ఆలోచన. సో మీరు డాక్టర్ కదా, డాక్టర్ ఫీల్డ్ బాగానే ఉంటది కదా, మీకు రాజకీయం రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఇందాక చెప్పినట్టుగా ఫ్యామిలీలో ఏమన్నా, ఇందాక చెప్పినట్టుగా నేను గతంలో కూడా మా నాన్నగారు వారు మా తాతని నక్సలైట్లు చంపినరు, మరి మా అమ్మ వాళ్ళ సొంత పెద్దని నక్సలైట్లు చంపినరు, మరి మేము పుట్టుకతోని వీఆర్ బాన్ ఆబ్వియస్ రైట్ వింగ్ పీపుల్. మరి నేను చూస్తా ఉన్నాను, మరి నరేంద్ర మోదీ గారు చెప్పినరు మరి గతంలో కూడా, ఈరోజు దేశానికి సేవ చేసగలిగే ఒక గొప్ప అవకాశము ఈరోజు రాజకీయంలో ఉంటే మనకు అది దక్కుతుంది. సో నల్గొండ జిల్లాలో మరి తెలంగాణలో కూడా ఈరోజు ఖచ్చితంగా దిస్ కైండ్ పాలిటిక్స్ నీడ్స్ ట్రీట్మెంట్. ఈరోజు మేము పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తున్నాము, ఈ పాలిటిక్స్ కూడా ట్రీట్మెంట్ చేయాలి, డాక్టర్లు రావాలి, చదువుకున్న వాళ్ళందరూ కూడా పాలిటిక్స్కి రావాలి. మరి నేను మొన్న జరిగిన మా ఐఎంఏ మీటింగ్స్లో కూడా నేను చెబుతా ఉంటాను, దిస్ ఈజ్ నాట్ రియలీ హార్డ్. ఓకే, ఈరోజు ఎమ్మెల్యే అయితే 2,75,000 జీతం వస్తుంది అన్న. మొన్న మీరు అసెంబ్లీ సాక్షిగా మా ఎమ్మెల్యే ఏం చెప్పినో మీరు విన్నారు, 2,75,000 జీతం వాళ్ళకు కూడా వస్తుంది, అసెంబ్లీ రాని వాళ్ళు కట్ చేయాలి. సో సో మీరు ఈరోజు పబ్లిక్కి సేవ చేయగలిగే ఒక మంచి అవకాశం రాజకీయంలో ఉన్నది, రాజకీయంలోకి రావాలి. మరి నాకు ఎటువంటి వారసత్వం లేదు నాకు, మరి మా నాన్న ఎమ్మెల్యే కాదు, మా తాత కాదు, మరి సామాన్యులు ఎందుకు రాజకీయంలోకి రావద్దని ఒక ఆలోచనతో నాకు ఉండే. నేను ప్రాక్టీస్ చేసేంత కాలం ప్రాక్టీస్ చేసిన నా సత్యమణి కూడా డాక్టరే, మరి తను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది, నాకు ఒక హాస్పిటల్ ఉన్నది, నాకు 2-3 రకాలమైన బిజినెస్ కూడా నేను సెట్ చేసి పెట్టుకున్నా. సో నేను ఒక ప్లాన్ ప్రకారంగా నేను ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను రాజకీయంలోకి రావాలి. అప్పటి వరకు మరి నా వైఫ్ కావచ్చు, మరి నా ఒక బిజినెస్ మొత్తం కూడా సెట్ చేసి పెట్టుకోవాలని ఒక నేను ప్రీ ప్లాన్డ్గా కూడా నేను మొత్తం ప్లాన్ చేసుకుని నేను రాజకీయంలోకి వచ్చిన. మరి నేను పుట్టిన నా గడ్డ నా నల్గొండ ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి, దానికి మన వంతు పాత్ర కూడా మనము పోషించాలని ఒక ఆలోచనతో నేను రాజకీయంలోకి వచ్చిన. మరి అందుకోసమని నేను మరి ఎక్కడైతే పార్టీ స్ట్రాంగ్ ఉన్నదో అట్లాంటి కాన్స్టిట్యుయెన్సీలకు నేను పోలేదు. మరి నేను పుట్టినటువంటి ఊరు మరి నా ఊరు, నేను నల్గొండకే వచ్చిన నేను. మరి నేను సిద్ధాంతపరంగా ఉన్నాం కాబట్టి అందుకే ఆ రోజు కూడా మరి నేను ఈ రోజు బీజేపీలోకి వచ్చినాం కాదు, మరి గత కొంతకాలంగా మేము అపోజిషన్లో ఉండే మరి అసెంబ్లీ ఎలక్షన్ కూడా కొట్లాడినాము, అట్లనే పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడినాము, మన ఎమ్మెల్సీ అయినా కూడా ఆ రకంగానే కొట్లాడినాము. మరి సిద్ధాంతపరంగా మరి సిద్ధాంతం నమ్ముకున్న వాళ్ళం, మరి ధర్మం కోసం దేశం కోసం నిజంగా కూడా ఈరోజు ఆలోచించే పార్టీ ఏదైతే ఉన్నదో అది నిజంగా కూడా భారతీయ జనతా పార్టీనే ఉన్నది. మరి ఐ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ లీడర్షిప్, అది కీపింగ్ దిస్ అసైడ్. మరి సిద్ధాంతం ఏమని పక్కన పెడితే కూడా మీరు ఈరోజు ఎడ్యుకేటెడ్ పీపుల్ని చూసినా యూత్ని చూసినా కూడా మీరు రాహుల్ గాంధీ, ఇంకా నిజంగా చెప్పాలంటే మరి మోదీ గారి కంటే వయసులో చిన్న ఉన్నాడు రాహుల్ గాంధీ. మీరు యువతని చూసినా ఇంకెవరు చూసినా కూడా మరి రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా ఎవరు కూడా ఊహించుకునే ఆలోచనలు ఎవరు కూడా లేరు. సో అందుకోసమని మరి మోదీ గారు ఆరోగ్యంగా ఉండాలి, వారు మరి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఇండియా షుడ్ బికమ్ పవర్ఫుల్ అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అన్నది అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ అనుకుంటున్నారు కాబట్టి నాలాగా చాలా మంది డాక్టర్ మీరు చూడొచ్చు. ఇప్పుడు కూడా చాలా మంది మా బీజేపీ నుండి కూడా
పాల్వయ్య, ఈ హరీష్ గారు కూడా ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. మీరు చూస్తారు ఇంకా రాబోయే కాలంలో కూడా డాక్టర్స్ చాలా మంది వస్తారు. మరి మా సహచర డాక్టర్ భువనగిరి నుండి కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఒక మంచి సర్జన్, వేల సర్జరీలు చేసినటువంటి ఒక గొప్ప మనిషి, మంచి మనిషి డాక్టర్ బూర నరసయ్య గారు. మరి డాక్టర్ బూర నరసయ్య గారు కూడా మొన్న గెలవాల్సి ఉండే, మరి వారు డాక్టరు, నిజాయితీవంతులు, మరి కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, మరి డబ్బుతోని రాజకీయం చేసేటటువంటి ఆలోచన వ్యక్తి కాదు బూర నరసయ్య గారు. ఒక నిజాయితీ వ్యక్తిని ఈరోజు గెలిపించుకోలేకపోయినాము అని ఒక దిగ్భ్రాంతిలో, బాధలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా, మీరు ఎక్కడికి పోయినా కూడా వారు బాధపడుతూ ఉన్నారు. బట్ బూర నరసయ్య గారు వెరీ మెచ్యూర్ లీడర్, ఖచ్చితంగా కూడా వారికి నల్గొండ జిల్లా అభివృద్ధి చెందాలని ఒక మంచి ఆలోచన ఉన్నది కాబట్టి బడుగు బలిహీన వర్గాలని బలోపేతం చెందాలి, అందరు కూడా సమాజంలో అందరికి కూడా సమాన హక్కు ఉండాలని ఖచ్చితంగా వారు కూడా, మరి మరొకసారి ఖచ్చితంగా వారు గెలుస్తారు, ఖచ్చితంగా నల్గొండ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తారు. మరి నల్గొండ జిల్లా అభివృద్ధిలో ఎంతో మంది గొప్ప నాయకులు, గొప్ప మనసున్న మంచి మనుషులు కూడా రాజకీయంలో ఉన్నారు, వస్తారు. ఖచ్చితంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఓడగొట్టేటట్టుగా, వారిని గద్దె దింపేటట్టుగా ఒక ఆలోచన ఆల్రెడీ నల్గొండ ప్రజలలో ఒక ఆలోచన ఆరంభమైనది. కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ఎవరు ఆపలేరు. అన్న ఇప్పుడు నల్గొండ అంటే అన్న అనుకున్న ఎక్కువ గుర్తొచ్చేది ఎక్కువ ముస్లింస్ ఉంది, ముస్లింస్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అని. నల్గొండ అసెంబ్లీనా? నల్గొండ ముస్లింస్ ఎక్కువ ఉంటారు కదన్న. సో మరి బీజేపీ అంటే హిందూ తత్వం, హిందువుని ఎక్కువ మీరు ప్రొజెక్ట్ చేస్తారు కదన్న. ఇక్కడ నల్గొండలే ప్రత్యేకంగా చెప్తున్నా, మీరు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన పర్సన్, ఇప్పుడు నేను నా పుట్టినగడ్డకు నేను న్యాయం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు బీజేపీ అంటే ఏమంటారు, ఇంతసేపటికి మతతో పాటు జై శ్రీరామ్ అంటది హిందుత్వం అని అంటారు. ఇక్కడ చూస్తున్నా మరి ముస్లింస్ ఎక్కువ ఉంటారు కదన్న, మరి వాళ్ళు ఎట్లా మీకు ఫేవర్గా ఉంటారు అనుకుంటారు? నేను రెండు విషయాలు చెప్తాను ఇక్కడ. మరి ఈరోజు దేశ ప్రజలు మొత్తం అందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వైపు యావత్ తెలంగాణ ప్రజానికం కూడా మొత్తం చూస్తూ ఉన్నది. మరి దాంట్లో ముఖ్యమైనది మరి హిందూ సమాజ్ కూడా, హిందూ సమాజము ఒకటైతే తప్ప దేశ అభివృద్ధి ఈరోజు జరుగుతుంది. కానీ మరి దాంట్లో హిందువులందరూ కూడా ఏకం కావాలి. మరి నల్గొండ జిల్లాలో కూడా హిందువులందరూ కూడా అంటే అన్ని మతాల వారు ఉన్నారు, దాంట్లో ఖచ్చితంగా హిందువులందరూ కూడా ఈరోజు ఒక్క తాట మీదకి వచ్చి కులాలకు అతీతంగా కూడా భారతీయ జనతా పార్టీని వైపు చూస్తూ ఉన్నారు. మరి స్థానిక ఎన్నికల్లో కావచ్చు, రాబోయే ఎలక్షన్లో కావచ్చు, మరి అందరూ కూడా ఈరోజు మనం చూసినాం మరి ఏ రకంగా మతాల మధ్యలో అందరూ ఒక్క తాట మీదకు రావాలి కులాలకు అతీతంగా అంటున్నారు. మరి ముస్లిం అనేది ముస్లింస్ క్రిస్టియన్స్ నల్గొండలో, మరి ముస్లింస్ ఎట్లా వస్తారన్న? నేను మీకు చెప్తాను, మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా 224,000 ఓట్లు వచ్చినాయి. అంటే దాంట్లో ముస్లింల ఓట్లు ఉన్నాయి, క్రిస్టియన్ల ఓట్లు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. ఎట్లా సార్ మీకు? అయితే నేనేం చెప్తా ఉన్నాను, మరి ఇప్పుడు దాంట్లో మనం చూసినట్టయితే ఈరోజు బీసీల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఉన్న దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో మోర్ దెన్ 50% ఆర్ బీసీస్. మరి ఈరోజు దేశంలో ఒక ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు, మరి రాష్ట్రంలో కూడా కాబోయే ముఖ్యమంత్రి బీసీ అని చెప్పి గతంలో కూడా మరి భారతీయ జనతా పార్టీ చెప్పింది. మరి రాబోయే ఎలక్షన్లో కూడా మరొకసారి బీసీ ముఖ్యమంత్రి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకోసం అని చెప్పి మరి బీసీలు అన్ని కులాల వారు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నల్గొండలో మరి పాత బస్తీలలో దాగున్న టెర్రరిస్టులు ఇంకా ఉంటారు, నల్గొండలు కూడా ఉంటారు, వారికి అండగల్పించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నల్గొండలో గత ఎన్నో సంవత్సరాలుగా కూడా మీరు చూస్తే కాంగ్రెస్ పాలనలో నల్గొండ పాత బస్తీలో విచ్చల విడిగా ఈరోజు టెర్రరిస్టులు తిరుగుతూ ఉన్నారంటే దానికి 100% కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, వారి మంత్రులే బాధ్యత వహించాలి. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి నల్గొండలో ఈ రకంగా మేము ప్రశాంతంగా బతికేటట్టున్నాము. లేకపోతే మీరు ఏడ చూసినా కూడా, మీరు ఏడ బాంబ్లాస్ట్ అయినా కూడా నల్గొండ పాత బస్తీ అంటారు. మరి వీళ్ళందరూ పెంచి పోషించేది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. మరి మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నము, కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం, ఇది మొత్తం కూడా మరి హిందూ సమాజం కూడా గమనిస్తూ ఉన్నది. అందుకోసం అనే వాళ్ళందరూ కూడా చైతన్యవంతులై మరి ఖచ్చితంగా కూడా వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతో వచ్చింది వాళ్ళందరూ కూడా. మరి అందుకోసమని ఖచ్చితంగా కూడా నల్గొండలో కూడా మార్పు జరుగుతుంది, మీరు మార్పు చూస్తారు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు డాక్టర్ ఫీల్డ్లో పొలిటికల్గా వచ్చారు కదన్న, ఏం చెప్పాలనుకుంటారు మీరు నల్గొండ ప్రజలకు? మీరు నల్గొండ ప్రజలు చైతన్యవంతులు, మరి నల్గొండ గడ్డ పోరాటల గడ్డ, మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చినారు, మీరు
నల్గొండ జిల్లాలో కూడా పదే పదే అవకాశాలు ఇచ్చిండ్రు. మీరు ఎన్నో సంవత్సరాలుగా వారిని ఎమ్మెల్యేలుగా చూసిండ్రు, మంత్రులుగా చూసిండ్రు, ఎంపీలు చూసిండ్రు. మరి మీరు ఈ స్థానిక ఎలక్షన్లో, రాబోయే స్థానిక ఎలక్షన్లో ఒక్క అవకాశము మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, మరి భారతీయ జనతా పార్టీ ఎవరినైతే నామినేట్ చేస్తుందో, సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మరి ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మరి ప్రశ్నించే గొంతుక కావాలి సమాజంలో కూడా. మరి రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మరి మీరు ఈ స్థానిక ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ప్రశ్నించే గొంతుకై నల్గొండ జిల్లా అభివృద్ధి చెందేటట్టుగా వారు నిస్వార్థంగా పూర్తి ప్రయత్నం చేస్తారు కాబట్టి నేను అందరినీ కూడా నల్గొండ జిల్లా ప్రజలకి నేను మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి స్థానిక సంస్థ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా మీరు పెద్ద మెజారిటీతో గెలిపించి మరి మీరు ఈ యొక్క మీ ఓటుని మీరు వినియోగించుకున్నట్టయితే ఖచ్చితంగా వారందరూ కూడా, మేమందరం కూడా నల్గొండ జిల్లాని అభివృద్ధి చేసేటట్టుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. సో రాష్ట్రానికి ఫైనల్గా రెండే క్వశ్చన్స్ అన్న, మీరు బీఆర్ఎస్ పార్టీతోని అంటే ఐ మీన్ ప్రత్యేక చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీతో రిలేషన్లు ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీతో శత్రుత్వంతో ఉన్నారా? మొన్నటిదాకానేమో కవితని అరెస్ట్ కావాలి, కవిత అరెస్ట్ అయితే అందరూ కూడా మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని నమ్ముతాం, కవిత అరెస్ట్ కాలేదు కాబట్టి రెండు ఒకటని అనుకున్నారు. మరి ఈరోజు మీరు చూసిన కవిత అరెస్ట్ అయితే మరి ఇద్దరు లేనట్ట, మరి ఈరోజు 8 సీట్లు వస్తే ఇద్దరు లేనట్ట, డౌట్ రావద్దని అట్లా కవిత. భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీల నుండి ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు ఎంపీలు గెలిచి దేశంలో మూడవసారి అధికారంలో ఉన్నది. ఓకే, ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, రైట్ అన్న? ఇంకోటి మరి అటువంటి భారతీయ జనతా పార్టీ ఈ చిన్న ప్రాంతీయ పార్టీలు ఏం చేయలేవు. వందల ప్రాంతీయ పార్టీలు పుడతాయి, ఈ కుటుంబ రాజకీయాన్ని అంతం చేయాలన్న ఆలోచనతో ఉన్నది భారతీయ జనతా పార్టీ. నేను కూడా రాజకీయంలోకి వచ్చింది ఈ కుటుంబ పరిపాలన అంతం చేయాలి. నల్గొండ జిల్లాలో కూడా అటు పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఉంటారు, ఇటు పక్కన కోమటిరెడ్డి వాళ్ళు, కంచర్లోళ్ళు, జానారెడ్డి వాళ్ళు, మీరు చెప్పారు ఏడు చూసినా కూడా ఈ కుటుంబ రాజకీయము మనం దేశంలో చూసినాము, రాహుల్ గాంధీ ఆ గాంధీ పరివారం చూసినాము, మరి తెలంగాణ రాష్ట్రంలో చూసినాము, మళ్ళా నల్గొండ జిల్లాలో కూడా చూస్తున్నాము. మరి ఈ ఇటువంటి దానికి విరుద్ధంగా ఈరోజు మీ బీజేపీ పార్టీలో కూడా ఉన్నారు కదన్న, కొడుకు పదవి, తండ్రికి ఒక పదవి, ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో అటువంటిది ఉండదు. మీరు తెలుసుకోండి, అటువంటిది ఉండదు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా కూడా. మరి ఎక్కడైనా పొత్తు పెట్టుకుంటే అది దేశ అభివృద్ధి, మరి దేశ భవిష్యత్తు, మరి రాష్ట్ర భవిష్యత్తు ఆలోచనతో పొత్తు పెట్టుకుంటే అది తప్ప, మరి ఒక అవినీతి తత్వ పార్టీతోని, అవినీతి తత్వ కుటుంబంతోని కలిసి మేము రాజకీయం చేయాలి, కలిసి మేము చేయాలంటే మరి మొన్న బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చేటోళ్ళు మేము రాష్ట్రంలో, మరి అటువంటి కార్యక్రమం చేయలేదు బీజేపీ. మరి మేము నిజాయితీగా కూడా కొట్లాడినాము, మా శక్తి మేరకు కొట్లాడినాము, మరి ప్రజలు ఆ రకమైన ఆలోచనతోని మరి వారు ఏవైతే ఓట్లు వేసిండ్రో, ఎన్ని సీట్లు అయితే గెలిపించిండ్రో మేము కూడా స్వాగతించినాము. మరి అసెంబ్లీలో కూడా మరి గతంలో లేనటువంటి సీట్లు మనకు వచ్చినాయి, పార్లమెంట్ లో కూడా వచ్చినాయి. మరి ఓటు షేర్ కూడా మనం చూసినట్టయితే 36% ఉన్నది, అది చాలా 5-6% కాంగ్రెస్ కి బీజేపీకి చాలా తక్కువ గ్యాప్ ఉన్నది. మరి ఆ ఒక్క గ్యాప్ ని పెద్ద సమస్య కానే కాదు, మరి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ అ ఫ్యాక్టరీ ఆఫ్ లీడర్షిప్. ఎందుకంటే మేము ఒక కుటుంబాన్ని ప్రోత్సహించాలో, లేదంటే కుటుంబంలో ఉద్యోగాలు రావాలో, లేదంటే రాజకీయంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతోని బీజేపీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గల్లీలో కానీ ఎక్కడ ఉండదు. మరి అటువంటి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఎవరు కూడా ఆపలేరు. మరి కాంగ్రెస్ పార్టీలో మీరు చూస్తే అనుగుణ మీకు అదే కనిపిస్తుంది. అందుకోసమని మీరు బీజేపీ మీరు చూస్తూ ఉంటారు, మీరు ఆ ప్రవాహము మీరు ఎవరు ఆపలేనట్టుగా మరి దేశం మొత్తం కూడా ఉంటుంది. మరి అదేవిధంగా నల్గొండ జిల్లాలో కానివ్వండి, మరి తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఒక ఇండిపెండెంట్ పార్టీగా ఈరోజు చాలా స్ట్రాంగ్ గా మనం ముందుకు పోయినాం. మీరు ఈరోజు కాంగ్రెస్కి 8 సీట్లు వస్తే బీజేపీ కూడా 8 సీట్లు వచ్చినాయి. మీరు బీఆర్ఎస్ చూసినట్టయితే 0 సీట్లు వాళ్ళకి, వాళ్ళకి వచ్చిన 0 సీట్లకి వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరము బీజేపీకి లేదు. అంటే బీజేపీకి పడ్డ ఓట్లు బీఆర్ఎస్ ఓట్లే మీకు పడ్డాయి కాబట్టి 8 వచ్చినాయి. అన్న నేను మీకు ఒక విషయం చెప్తా, ఈటెల రాజేందర్ గారు పదే పదే చెప్తా ఉంటారు, మీరు కూడా చూడొచ్చు వారి ఇంటర్వ్యూలలో, ఎప్పుడు కూడా ఈరోజు ఓటు బ్యాంక్ అన్నది ఒక పార్టీకి ఉండదు, ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ ఉండదు అన్నది. ఇప్పుడు ఇట్ ఈజ్
డైనమిక్, ఇట్ ఈస్ నాట్ స్టాటిక్. స్టాటిక్ ఉండదు అన్నది, డైనమిక్ ఉంటుంది, మారుతూ ఉంటుంది. సో ఈరోజు ఎవరు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఏ పార్టీ ఈరోజు మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మేలు చేకూరుస్తుంది అంటే వాళ్ళకు ఓట్లేస్తారు ప్రజలు తప్ప, ఇది నా ఈ ఓటు బ్యాంక్ నాదే, ఇంత పర్సంటేజ్ నాదే, ఎప్పటికి నాకే వస్తుంది అనుకోవడం భ్రమ. అట్లాంటిది రాజకీయాల్లో ఉండవు. మరి అదేవిధంగా మరి తెలంగాణలో కూడా మరి మనం మనం చూసినాం కాబట్టి ఈరోజు తెలంగాణకి బీజేపీ మంచి చేస్తుందన్న ఆలోచనతో ఉంది కాబట్టి అన్ని ఎంపీ సీట్లు గెలిపించింది. మీరు స్థానిక ఎలక్షన్లో కూడా మీరు చూస్తారు, నల్గొండలో కూడా మీరు చూస్తారు, రాష్ట్రంలో కూడా చూస్తారు. మీరు ఏ వర్గం అన్నా బీజేపీ పార్టీలో? బీజేపీ పార్టీలో మేము ధర్మము, దేశము, కార్యకర్తలు మేమందరం కూడా ఈరోజు విఆర్ ఫర్ ది నేషన్. ఏం తెలుగులో సమాధానం చెప్పారన్నా? సమాధానం క్వశ్చన్ మీకు అర్థమైందాలే, ఏమంటే కిషన్ రెడ్డి గారు వర్గమా బండి సంజయ్ గారు వర్గమా మీద? కిషన్ రెడ్డి గారు ఈరోజు ఒక మైనింగ్ అండ్ మైనింగ్ మినిస్ట్రీ అన్నది ఈరోజు ఇట్ ఈస్ అ వెరీ బిగ్ మినిస్ట్రీ. ఈరోజు చాలా పెద్ద మినిస్ట్రీ, ఎంతో నమ్మకంతో. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. ఈరోజు అటువంటి ఒక పెద్ద మినిస్ట్రీలో బాధ్యత గల ఒక బాధ్యతని దేశ ప్రధాని మోదీ గారు వారి మీద పెట్టారు. వారు రాష్ట్ర అధ్యక్షులు రెండోసారి, రెండోసారి కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే అయినరు, పార్టీ ప్రెసిడెంట్ అయినరు, కేంద్ర మంత్రి అయినరు. వారికి ఇంకేం కావాలన్న వారికి? మాలాంటి వాళ్ళతో పోయి రాజకీయం చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నదా? ఈరోజు బండి సంజయ్ గారు వారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వారిని కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా చేసింది ఈరోజు భారతీయ జనతా పార్టీ. అటువంటి వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్క పువ్వు గుర్తుని ప్రతి ఒక్క ఇంటికి ఈరోజు ఊర్లలో కూడా భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తు ఈరోజు తెలుస్తూ ఉండదంటే దాంట్లో ఖచ్చితంగా బండి సంజయ్ గారి కృషి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అందుకోసమనే పార్టీ వారిని అత్యున్నత స్థానంలో ఈరోజు దేశ భద్రతకి ప్రధానమైనటువంటి హోమ్ మినిస్ట్రీలో వారిని ఉంచింది ఈరోజు అమిత్ షా గారి డిప్యూటీ వారు. మరి ఈటల రాజేందర్ గారు మరి రెండు రెండు సీట్లు ఎన్నడూ లేని విధంగా రెండు సీట్లు ఇద్దరిని ఓడగొట్టాలి, ఇద్దరు ముఖ్యమంత్రుల్ని. ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేజుకిచ్చినట్టుగా గెలిపించేటట్టుగా మరి వాళ్ళని చెరికల్ కమిటీ చైర్మన్ చేసి మరి మల్కజ్ గిరి కూడా వారికి మరొకసారి ఎంపీగా కూడా అవకాశం ఇచ్చి అంటే వారిని ఒక ఓబీసీ ఫేస్గా కూడా చూపించి వారికి ఒక మంచి గౌరవం ఇచ్చినటువంటి పార్టీ. ఎందుకంటే వారు కూడా చాలా సీనియర్, హెల్త్ మినిస్టర్ చేసిండ్రు, ఫైనాన్స్ మినిస్టర్ చేసిండ్రు, వారి అనుభవం కూడా మొత్తము పార్టీకి ఉపయోగపడేటట్టుగా వారిని కూడా ఒక మంచి గౌరవం ఇచ్చినటువంటి పార్టీ మరి నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉంచింది వారిని ఈటల రాజేందర్ గారు కూడా బీజేపీ. మరి వారికి ఏం కావాలన్నా? వారు కావాలి ఏం కావాలి? వారు అన్ని చూసిండ్రు, వారు ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు మంత్రి ఉన్నారు, వారు రాష్ట్రాన్ని నడిపించిండ్రు, ఎంపీ అయినరు. వారికి కావాల్సిన కళ కూడా ఏమన్నది? ఈరోజు బీజేపీని కిషన్ రెడ్డి గారి వర్గం వేరే ఉంది, ఇప్పుడు బండి సంజయ్ గారి వర్గం చాలా తప్పు, ఈటల రాజేందర్ గారి వర్గం ఉన్నదా? చాలా తప్పన్న, అటువంటి వర్గపూర్ అన్నది లేదు. మీరు కవర్ చేస్తున్నారు, మీరు మొన్న చూసినట్టయితే కవర్ చేయాల్సిన అవసరం లేదన్న మీకు. అంటే అందరికీ కూడా ఈరోజు గౌరవం దక్కింది కదా, ఈరోజు మీకు ఎవరికి గౌరవం దక్కలేదు అన్న. ఇప్పుడు ఎట్లయినా ఎప్పుడైనా ఎట్లుంటుందంటే ఈరోజు ఒకరికి అన్నొచ్చి ఇంకొకరు రానప్పుడు మీరు కుటుంబంలో చూడొచ్చు, ఇంకెక్కడైనా చూడొచ్చు, అటువంటి ఆస్కారం అనేది మీకు అనిపిస్తుంది. కానీ బీజేపీలో ఎట్లుంటుందంటే అందరూ కూడా ఈరోజు వాళ్ళకు ఒకటే లక్ష్యం ఉండే, కేసీఆర్ని గద్ద దింపాలి. కొట్లాడింది మేమన్న, బీజేపీ కొట్లాడింది, బీజేపీ కొట్లాడింది. అయితే కేసీఆర్ని గద్ద దింపాలని దింపిరు, కేసీఆర్ గారిని జైలుకి పంపించారని తాపత్రపడ్డారు. కానీ మీరు బండి సంజయ్నే జైలుకి పంపించుకోరు అంటే అది 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 వేరే కాంటెక్స్ట్. అది అది మరి వారందరూ కలిసి వారు అన్యాయంగా ఈరోజు ప్రశ్నించే గొంతుకని మరి ఈరోజు డెమోక్రసీ, ఇట్ ఈస్ అగేన్స్ట్ డెమోక్రసీ. ఆ రకమైన చర్య ఈరోజు సిగ్గుపడే చర్య కాబట్టి మరి కేసీఆర్ ఓడిపోయింది, అంత హీనంగా ఓడిపోయింది ఈరోజు కేసీఆర్. సో మరి దేవుడే చూసుకున్నాడు కేసీఆర్ గారి విషయము. మరి బీజేపీ కొట్లాడింది ఆ రోజు కూడా, బీజేపీ అధికారంలోకి రావాల్సి ఉండే. కాకపోతే మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకున్నది, రేవంత్ రెడ్డి కూడా కోరుకోలేదు, రేవంత్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఈసారి ఆయన సీఎం అవుతాడని చెప్పి తనతే పూల బుట్టలు పడ్డట్టుగా ఆయన పోయిండు, పడ్డాడు, సీఎం అయిండు. మరి ఆయనకు హీజ్ ఆల్సో యంగ్ పర్సన్, ఆయన కూడా ఒక మంచి అవకాశం ఉన్నది మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటట్టుగా. మరి ఆయనను చూస్తే మాత్రం అది ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మనం చూస్తే మరి 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 మహిళల మీద మరి సిగ్గుపడాల్సినటువంటి స్టేట్మెంట్స్, మరి సీఎం మరి జిల్లాలో కూడా కట్టలేని చూస్తాం మనము ఓ రాష్ట్రంలో కూడా కట్టమంటే చూస్తాం. మనం చెప్పింది కదా,
ఏం చెప్పింది హరీష్ రావు గారు మా మంత్రి గురించి, హాఫ్ మైండెడ్ ఫెలో అన్నారు. అంతకంటే ఆ సిగ్గు చేయటం ఏమైనా ఉంటుందా జిల్లా ఒక మంత్రిని పట్టుకొని? ఎందుకంటే మనం చూసినాం మరి అసెంబ్లీలో కూడా చెప్పేది వినకుండా మొత్తం నాకే తెలిసి అన్నట్టుగా అందాక చెప్పిన కదా జోకర్ లెక్క మాట్లాడు, అందుకే మరి గట్లా మాట్లాడితే ఏమంటారు ఏమైనా కూడా హాఫ్ మైండెడ్ అని. మరి వాళ్ళ ముఖ్యమంత్రి ఏం చేస్తుండంటే అది హీస్ అనేబుల్ టు అబ్జార్బ్ ఇట్ అని తీసుకోలేకపోతుండే ఆయన. ఆ అహం అన్నది ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి మరి మహిళల్ని కూడా అంత చిన్న చూపు చూసి అందరినీ కూడా ఈరోజు బీసీలను కానివ్వండి, అందరినీ కూడా ఈరోజు హిందూ సమాజ్ని కూడా బోనాల పండుగకి 5 లక్షల రూపాయలు ఇచ్చి మరి వాళ్ళకైతే ముస్లింస్కి అయితే 33 కోట్లు ఇస్తాడట, మరి బోనాల పండుగ చేసుకునే హిందువులకు మాత్రం 5 లక్షలే ఇస్తాడంట. మరి హిందూ సమాజాన్ని కూడా అగౌరవపరిచి మరి ఈరోజు ఇంత దౌర్భాగ్య స్థితిలో మరి హిందువులందరినీ కూడా ఇన్సల్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మాకు చేతగాలం బాధ్యత లేదా ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తారన్నా పిల్లలాట ఉండదు అది. వారు ఈరోజు రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేసే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. తీసుకొని చూపిస్తే వాళ్ళకి కొట్టినట్టుంటది కదా, అరే బాబు చూడు మీ హిందువులకు బోనాల పండుగకు మీరు ఇచ్చిన దానికంటే 10 టైమ్స్ తీసుకొచ్చినాం చూడు, ఇది మా కెపాసిటీ కేంద్రంలో అని తీసుకురావచ్చు కదా. నువ్వు 33 కోట్లు ఇచ్చి నువ్వు 5 లక్షలు ఇస్తే ఫస్ట్ నేను స్టాండ్ ఇచ్చి మాకు చేత కాదని చెప్పి మేము చెప్పినా కూడా ఇందాక కాళేశ్వరం మీద అన్నిటి మీద మాకు చేత కాదు, మేము చేతగా అన్నటువంటి ముఖ్యమంత్రి నేను, మా మంత్రులకు చేత కాదు, మా ప్రభుత్వం చేత కాదని చెప్పి వాళ్ళు రాసిస్తే మరి కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా తీసుకుంటుంది. వారికి ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం మరి మీతో చేత కాదు, మీరందరూ రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్ పెట్టుకుంటే ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా మీకు తెలుసు ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. మొన్న జరిగింది ఆల్రెడీ సెమీఫైనల్ అయిపోయింది, మొన్న ఎంపీ ఎలక్షన్లతో సెమీఫైనల్ అయిపోయింది, మరి ఇప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా కూడా మొన్న 4-5% డిఫరెన్స్ ఉన్నది, ఇప్పుడు ఒక 10-12% మేము ప్లేస్లు ఉన్నాం. ఇప్పుడు 10-12% ప్లేస్లు ఉన్నాం మేము, ఎక్కడ చూసినా కూడా ఒకే నరేటివ్ బిల్డ్ అయిపోయింది. మనం అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చూసినాం వీళ్ళందరూ కూడా బఫన్లు కాదు, వీరెవ్వరు కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఎటువంటి కూడా వారి మీరు పొన్నం ప్రభాకర్ గారిని చూడొచ్చు, వీళ్ళ మంత్రులు ఎవరైనా చూడొచ్చు, వీళ్ళు కమంటారు అహం అన్నది మనకి కొట్టొచ్చినట్టుగా కనిపించింది. మరి వీరి పతనమం కూడా స్టార్ట్ అయింది, మరి మోదీ గారు నాయకత్వంలో తెలంగాణలో కూడా మరి ఒక్కసారి బీజేపీ అధికారంలోకి రావాలి అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దాని ప్రభావము దాని యొక్క రిజల్ట్ కూడా మీరు స్థానిక ఎలక్షన్లో చూస్తారు అతి తొందరలో. ఓకే, రాష్ట్రం ఫైనల్ గా మీకు ప్రధాన ప్రతిపక్షం ఎవరన్నా కాంగ్రెస్? బీఆర్ఎస్ పార్టీ గుండుసున్నా అన్న, బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎంపీ ఎలక్షన్ లో గుండుసున్నా, ఈ రోజు మీ నల్గొండ మున్సిపాలిటీలో చూడొచ్చు, నల్గొండ జిల్లా ఉన్నటువంటి మున్సిపాలిటీలో చూడొచ్చు, మీరు ఊర్లలో చూడొచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కథమవుతుంది. వారు ఇంకా కొన్ని రోజుల్లో వారికి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది చెప్పిన కదా, మీనా వాణి బొమ్మ బొరుసు మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి. అందుకోసం అని చెప్పి వీళ్ళు ఇంకా లోపలికి పోలే, వారు నిజాయితీ గల వారు మంచి ఒక ఎంక్వైరీలు అన్ని చేస్తే వారు చెప్పినటువంటి ఏదైతే మనం జరిగిన అన్ని ఏవైతే అక్రమాలు ఉన్నాయో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాలు ఉంటే ఈరోజు హరీష్ రావుతో పాటు కేటీఆర్తో పాటు అందరూ కూడా ఇంక్లూడింగ్ ఎక్స్ సీఎం కేసీఆర్తో పాటు అందరూ కూడా లోపలికి పోతారు. వారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు, వాళ్ళు వాళ్ళే సూసైడ్ బాంబర్స్. బీఆర్ఎస్ పార్టీని ఎవరు తొక్కాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎవరు ఏం చేయాల్సిన పరిస్థితి లేదు. సో మీకు ప్రధాన ప్రతిపక్షం ఏమనుకుంటారు? ఇట్ ఈస్ గోయింగ్ టు బీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా, మీరు ఎందుకంటే ఒక మంచి వృత్తి డాక్టర్ అంటే ఆ దేవుణ్ణి నమ్మకుండా డాక్టర్ దగ్గరికి పోతే బతుకుతావు అని ఒక ఆశతో వస్తాం. అంత పవిత్రమైన ఫీల్డ్ మీ ఫీల్డు, అంతే పవిత్రమైన ఫీల్డ్లోకి పొలిటికల్కి వచ్చారు. మీరు కూడా ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలి, భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి వెళ్ళి మంచి మంచి పదవులు వచ్చి ప్రజలకు అవినీతి లేని సేవలు అందించాలని నా యొక్క ఎస్మేక్ ఛానల్ నినాదమన్నా. సో నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.